గాలి బ్రదర్స్ ఈ స్థాయిలో ఉన్నారంటే చివరి వారైన గాలి జనార్దన్ రెడ్డి గారే ముఖ్యమని అంటున్నారు. అన్నలుగా మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? తమ్ముడు సంతోషం, తమ్ముడు ఒక ఈ స్టేజ్ లో మమ్మల్ని తెచ్చినాడు కాబట్టి. అంటే మీ తమ్ముడు చుట్టూ మైనింగ్ అనే ఒక ముచ్చును బిగించారు. తమ్ముడు అంటే అంచెలుగా ఎదుగుతా ఉన్నాడు, ఇంకా పూర్తి ఎదిగితే ఏమవుతుందో అని ఒక ఆలోచనతో చాలా ఫాస్ట్ గా రాజకీయాల్లో ఒక 8 ఇయర్స్ లోనే ఒక స్టేట్ గవర్నమెంట్ ని ఫామ్ చేసే లెవెల్ కి ఎదిగినాడు అనేది అందరికి ఒక భావన. అంతే 2002 వరకు కూడా గాలి బ్రదర్స్ ట్యాక్స్ పేయర్స్ కాదు. ఆఫ్టర్ 2002 తర్వాతనే ట్యాక్స్ పేర్ కోట్లలో ట్యాక్స్ కడుతున్నారు గవర్నమెంట్కి. ఈ ఇంత స్పాన్ ఆఫ్ 16 ఇయర్స్ లో ఈ స్థాయికి ఎలా ఎదిగారు? ఆ మైండ్స్ లో రేటు మనం తీసుకున్న తర్వాత పూర్తిగా ఈ రేంజ్ కు పోవడము. సుష్మా స్వరాజ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేశారు, అప్పుడు గాలి బ్రదర్స్ ఆమెకు అండాదండగా నిలబడి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అప్పుడే మీ శక్తి తెలిసి వచ్చింది, అప్పుడే రాజకీయంగా ఆ తర్వాతే మీరు రాజకీయంగా అడుగులు పడ్డాయి ఇవి అంటారు. 1999 శ్రీరాములు గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, సుష్మా స్వరాజ్ మేడం ఎంపీగా పోటీ చేశారు. 55,000 తో మాత్రం మేడం ఉల్లూరు ఫ్యామిలీ అంటే గడిచిన 50 సంవత్సరాలుగా బళ్ళారి రాజకీయాల్ని శాసిస్తూ వచ్చారు చేస్తూ, కానీ వారి రాజకీయాలకు చెక్ పెట్టింది మాత్రం గాలి బ్రదర్స్ ఎంట్రీతో, వాళ్ళ రాజకీయ ఎంట్రీతో ముల్లూరు ఫ్యామిలీ చెక్ పెట్టారు అంటారు. ఎలా సాధ్యమైంది అసలుకి? ప్రేమ అభిమానము అంతే, ప్రజలతోనే వాళ్ళతో నీట్ గా మాట్లాడుకుంటూ. బట్ అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయంటారు, ఎలా సాధ్యం అది? మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే మీరు ఇబ్బందులు పాలయ్యారు. మా కమ్యూనిటీకే ఒక పెద్ద మహానాయకుడు ఆయన, ఆయన రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము మీకు కష్టాలు కష్టాలు మాకి కానీ జగన్ కి కానీ జనార్దన్ రెడ్డి ఎదుగుదలని ఓర్వలేక ఇంకా మళ్ళా ముందుకి ఇట్లే పోతాడేమో అని చెప్పి అగ్రెసివ్ గా పోతాడు అనేదే కొంచెం అందరికి. గాలి జనార్దన్ రెడ్డి గారు పార్టీకి సంబంధం లేదన్న ఒక ఏకైక పదమే ఈ రోజు కర్ణాటకలో బీజేపీ పార్టీని అధికారానికి దూరం చేసిందని మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా. అలాంటి గాలి జనార్దన్ రెడ్డి గారు మళ్ళా ఇప్పుడు బళ్ళారిలోకి అడుగు పెట్టకపోతే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఎలా చేస్తారు? ఒక 50 కిలోమీటర్ల దూరంలో మల్కల మరణి ఉంది, అక్కడి నుంచి కూడా ఆయన ఆయన్ని దగ్గరలో ఉంటే చాలు. ఇరవై మూడు పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యేగా కాంగ్రెస్ పార్టీతో జత కట్టాయి, ఈసారి మోదీని అద్దె దింపాలి. సామాన్య ప్రజలు చదువురాని ప్రజలు కూడా అనుకోకుండా వచ్చిన డబ్బుతో శ్రీమంతులైపోయి అపరి కుబేరులు అయిపోయారు, అసలుకి ఒక స్థాయికి వెళ్ళిపోయారు. డబ్బు వచ్చింది కదా అని విచ్చలుపు చేసేసారు అనే వారు కూడా లేకపోలేదు. ఉర్దూలో ఒక సామెత ఉంది, ఇంట్లో తినే కల్చర్ కార్ నుంచి బాత్రూమ్ లో ఉండే సింక్ వరకు గోల్డ్లోనే కట్టి. తమ్ముడిల్లు చూపిస్తాను మీకు, ఎక్కడ బంగారం ఉంది, ఎక్కడ వెండి ఉంది, అంతా ఇవి ఎట్లంటే ప్రచారం అనంటే టీవీ. మైనింగ్ మీకు లీజులు వచ్చినప్పుడు అక్రమ మైనింగ్ అనేది పెద్ద దుమారం రేపింది. అంటే కర్ణాటకలో మైనింగ్ చేస్తూ, కర్ణాటకలో మైనింగ్ లిఫ్ట్ చేస్తూ ఆంధ్రాలో పర్మిట్లు తీసుకుని ఆంధ్ర పర్మిట్లతో బయటికి లిఫ్ట్ చేశారు మొత్తం కూడా మైనింగ్. ఛార్జ్ షీట్ లో ఏముంది, 27 లక్షలు మనకి స్టాక్ ఉంది, 20 లక్షల టన్లు మీరు అక్రమంగా ఎక్స్పోర్ట్ చేసినారు అని అంటారు. మీరు లిఫ్ట్ చేసిన దానికి ఇక్కడ తవ్విన దానికి సంబంధం లేదు అనేది వాళ్ళు ఛార్జ్ షీట్. మాకేమో మీరు చాలా శాంతిమూర్తులుగా కనిపిస్తుంటారు, కానీ మీలో ఆవేశం ఉందని కూడా అంటుంటారు. లోకాయుక్త అధికారి అయిన ఒక యువి సింగ్ అనుకుంటా, ఆయన మీరు బెదిరించారు, ఆ కేసు ఇప్పటికీ సండూరులో కేసు నడుస్తుంది దానిపైన అంటారు. నేను ఆ రోజు కేఎంఎఫ్ జనరల్ బాడీ మీటింగ్ ఉండింది, ఏజీఎం భూమి ఆకాశం
ఏకమైందా అన్నది. తమ్ముడు ఒకే కూతురు విమర్శలు ఎదుర్కొన్నారు కదా గాంధీ రెడ్డి గారు. విమర్శల్ని తమ్ముడు విమర్శల్ని ఎప్పుడూ లెక్క చేయడు తమ్ముడు. హాయ్, వెల్కమ్ టు ఇంటర్మీడియా. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నిన్నటి రోజు ఎన్నికల నగర ముగింది. ముఖ్యంగా అంటే ఏపీ తెలంగాణతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎన్నికల సందడి కోలాహలంగా మారిపోయింది. ముఖ్యంగా అందరి చూపు బళ్ళారి, కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి వైపు ఉంది. ఎందుకంటే ఇక్కడ గాలి బ్రదర్స్ యొక్క గాలి ఉంటుంది కాబట్టి. అంటే గత ఎన్నికల్లో అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ జెడిఎస్ కూటమి ఆడ అధికార పీఠం చేయించుకున్నా, అయితే ఆ తర్వాత 2018 బళ్ళారిలో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో గాలి బ్రదర్స్ గాలి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ అభ్యర్థి ఓటమి పాలు కావడం జరిగింది. అయితే ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గాలి బ్రదర్స్ యొక్క హవా ఎలా ఉండబోతోంది, వారి ప్రణాళిక ఏంటి అన్న పూర్తి వివరాలు ఇప్పుడు మన ముందు ఉన్న గాలి బ్రదర్స్లో ఒకరైన బళ్ళారి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి గారితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సోమశేఖర్. నమస్కారం. గాలి అంటేనే ఒక గాలి లేనిది ఎవరు కూడా జీవించలేదు కదా. మానవాళికి కావచ్చు, ప్రతి జంతువు జీవి, ప్రతి జీవి కూడా గాలితోనే. అది భగవంతుడు మా ఇంటి పేరు మార్చింది, దాన్ని మీ ఇంటికే ఇచ్చారు ఆ గాలిని. ఏదైతే ప్రతి ఒక్కరు ఏది ఉండాలి లేకపోయినా ఆ గాలి అనేది అవసరం అన్నట్టు. ప్రాణవాయువు, అదే ప్రాణవాయువు అందరు ఇక్కడ. ఆ ప్రాణవాయువే మీ ఇంటి పేరు అయింది అన్నట్టు. ఎలా ఫీల్ అవుతుంటారు అసలు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే ఓకే. ఒకటి గాలి బ్రదర్స్ అంటేనే అందరు కానిస్టేబుల్ కుమారులు అప్ప అంటారు. ఇద్దరు వీళ్ళు వింటుంటాడు ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎవరు, మెగా స్టార్ చిరంజీవి, వాళ్ళు కూడా ముగ్గురు అన్నదమ్ములు. మెగా స్టార్ చిరంజీవి, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళు కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉండే ఆయన సూపరింటెండెంట్ స్థాయిలో రిటైర్డ్ అయ్యారు అనుకుని. మళ్ళీ మీనాన్న గారు కూడా కానిస్టేబుల్ గారే. అయితే ఇద్దరు రెండు కుటుంబాలు, అటు మెగా ఫ్యామిలీ ఇటు గాలి ఫ్యామిలీ, అంటే కానిస్టేబుల్ కుటుంబాల నుంచి వచ్చారంట. అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఎలా సాధ్యమైంది అసలుకి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చారు, ఎలా ఉంటుంది? అంటే వంశంలో ఒకరు తెలివైన వాళ్ళట్టు ఉంటారు. మా జనరేషన్లో జనార్దన్ రెడ్డి గారు, గాలి జనార్దన్ రెడ్డికి భగవంతుడు అన్నీ తెలివితేటలు ఇచ్చినాడు. బాగా నీట్గా మమ్మల్ని అంటే ఫ్యామిలీని ఫ్యామిలీనే ఒక పైకి తెచ్చేదానికి అతని కృషి చాలా ఉంది అనమాట. తమ్ముడు కృషి అంటే కొంచెం తెలివితేటలతోనే, కొంచెం మంచి దీంతోనే. మొదట మేము ఒక ఫైనాన్స్ కంపెనీ, ఆ ఫైనాన్స్ కంపెనీ నుంచి మళ్ళీ మైన్స్, ఆ మైన్స్ నుంచి మళ్ళీ కొంచెం అట్లే ఇది కావడము. పాలిటిక్స్లో శ్రీరాములు గారు జనార్దన్ రెడ్డికి పరిచయం కావడము. ఆ రెండు అంటే ఇద్దరు కాంబినేషన్లో ఒక ప్రాణ స్నేహితులు కాబట్టి ఇద్దరు, ఆ ప్రాణ స్నేహితులు మున్సిపాలిటీ నుంచి శ్రీరాములని తీసుకొని వచ్చి లాస్ట్కి ఈరోజు ఎంపీ ఒక స్టేట్ మినిస్టర్గా చేసి శ్రీరాములని చూసుకోవాలని చెప్పి. 100% ఇటీవల ఎన్నికల్లో ఒక బలము దూరమైంది కాబట్టి కొద్దిగా సెట్బ్యాక్ అయింది. జనార్దన్ రెడ్డి లేకపోతే బళ్ళారి జిల్లాలో మన దీనికి కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే అతని ప్లానింగే వేరే, అతన్ని అంటే ఒక ప్లానింగ్ చేశాడనమాట. ఒక్కొక్క కాన్షియన్స్లో ఎవరెవరు ఇంపార్టెంట్ పర్సన్స్ అందరినీ టచ్ చేసి ఆ ఎలక్షన్ ఎట్లా చేయాలో బాగా తెలుసు అనమాట. మీ ముగ్గురు అన్నదమ్ముల్లో గాలి బ్రదర్స్లో మీరు ఒప్పుకుంటున్నారు తమ్ముడు గాలి జనార్దన్? 100% దాంట్లో మీరు ఆ స్థాయిలో ఆలోచన ఎప్పుడు చేయరన్నమాట. అంత నాలెడ్జ్ మీకు లేదంటారా? నాలెడ్జ్ ఉంది కానీ తమ్ముడు ఉన్నాడు కదా అని చెప్పి ఒక ఉద్దేశంతో మేము అట్లే తమ్ముడికి అంత వదిలేసి. ఎక్కడైనా కూడా ఆ కుటుంబానికి ఎవరైతే పెద్ద అంటారు, తండ్రి తర్వాత తండ్రి ఎవరంటే అన్న అనమాట, పెద్ద అన్నని ఆ కుటుంబానికి అంత ఆదరగా ఆయనే ఆ కుటుంబాన్ని అంత చూసుంటారు. తమ్ముళ్ళని చదివించడం కావచ్చు, తమ్ముల్ని ప్రయోజకులు, తాను ప్రయోజకుడయ్యి తన తమ్ముడిని కూడా ప్రయోజకులు చేయాలనేది చూస్తుంటారు. ఇక్కడ కింద నుంచి వస్తారు, కింద నుంచి మీ తమ్ముడు మీ కుటుంబానికి తమ్ముడే. ఈ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. తమ్ముడైనా కూడా గాలి బ్రదర్స్ ఈ స్థాయిలో ఉన్నారంటే చివరి వారైన గాలి జనార్దన్ రెడ్డి గారే ముఖ్యమని అంటుంటారు. అంతే అన్నలుగా మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? తమ్ముడు సంతోషం. తమ్ముడు ఒక ఈ స్టేజ్లో మమ్మల్ని తెచ్చినాడు కాబట్టి, అంటే నన్ను కూడా చూడండి, శ్రీరాములుని మున్సిపల్ కౌన్సిలర్గా తీసుకొని ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి మళ్ళీ ఎంపీ చేసి ఇట్లా నన్ను నన్ను కూడా మున్సిపల్ కౌన్సిలర్ చేసి వైస్ ప్రెసిడెంట్ చేసి ప్రెసిడెంట్ చేసి మళ్ళీ మేయర్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యేని గెలిపించుకొని మళ్ళీ కేఎంఎఫ్ చైర్మన్గా నాకు ఒక స్థానం ఇప్పించి
మిల్క్ ఫెడరేషన్ అంటే బళ్ళారి కర్ణాటక చాలా ఫేమస్ సెకండ్ ఇది భారతదేశంలోనే. దానికి నన్ను చైర్మన్గా చేసినాడు 5 ఇయర్స్లో. దాంట్లో కూడా నేను రిజల్ట్ చూపించినాను. 3,000 crores ఉన్న టర్న్ ఓవర్ని 12,000 crores వరకు తెచ్చినాను. అంటే అది అక్కడ రైతులకి కొంచెము, ఇతను దేవేగౌడ కొడుకు రేవణ్ణ ఉన్నాడు, 10 రూపాయలు 60 పైసలు ఇస్తూ ఉన్నాడు రేటు. నేను వచ్చిన తర్వాత వాళ్ళకి 24 రూపీస్ వరకు రేట్ తీసుకొని పోయినాను వాళ్ళకి, రైతులకి. కాబట్టి అట్లా టర్న్ ఓవర్ పెరిగింది, సేల్స్ పెరిగింది, మిల్క్ ప్రొక్యూర్మెంట్ పెరిగింది. ఆ సంస్థని ఒక బాగా నీట్గా మేనేజ్ చేసుకుని పోయినా. మీ తమ్ముడు గాలి జలాలు చాలా తెలివైన వారు మీరు ఒప్పుకుంటున్నారు, చాలా ఆనందం కూడా. అలాంటి మీ తమ్ముడు చుట్టూ మైనింగ్ అనే ఒక ఉచ్చును బిగించారు, జైలు పాలు చేశారు. కుట్ర కుట్ర కుట్రతోనే ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతున్నా మీ తమ్ముడిని జైలు జీవితం అనిపించాలని చేశారు కదా, అప్పుడు ఎలా అనిపించింది? చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. తమ్ముడు అంటే అంచె అంచెలుగా ఎదుగుతూ ఉన్నాడు, ఇంకా పూర్తి ఎదిగితే ఏమవుతుందో అని ఒక ఆలోచనతో వాళ్ళు చేసిన పనే ఇది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్రతో తమ్ముడు అలా టార్గెట్ అంటే చాలా ఫాస్ట్గా రాజకీయాల్లో ఒక 8 ఇయర్స్లోనే ఒక స్టేట్ గవర్నమెంట్ని ఫామ్ చేసే లెవెల్కి ఎదిగినాడు అనేది అందరికీ ఒక భావన. అంతే అది చెప్తుంటారు. 2002 వరకు కూడా గాలి బ్రదర్స్ ట్యాక్స్ పేయర్స్ కాదు, ఆఫ్టర్ 2002 తర్వాతనే ట్యాక్స్ పేయర్, కోట్లల్లో ట్యాక్స్ కడుతున్నారు గవర్నమెంట్కి. ఇంత స్పాన్ ఆఫ్ 16 ఇయర్స్లో ఈ స్థాయికి ఎలా ఎదిగారు అనేది అందరూ కూడా అనుకుంటారు. కరెక్టే. బట్ మైన్స్ రావడము, ఆ మైన్స్లో రేటు మనం తీసుకున్న తర్వాత పూర్తిగా ఈ రేంజ్కి పోవడము, కాబట్టి భగవంతుడి దయవల్లో వస్తూ ఉండేది. అదే విధంగా ట్యాక్స్ కూడా కరెక్ట్గా కట్టుకుంటా పోయినా. మీరు గాలి బ్రదర్స్ అంటే అందరికి గుర్తుకొచ్చేది బళ్ళారి ఓబ్లాపురం మైనింగ్, ఓబ్లాపురం మైనింగ్ కంపెనీ బళ్ళారి గుర్తుకొస్తుంది. కానీ మీ మూలాల గురించి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వాసులు అంటుంటారు అన్నమాట, అంటే దానికి దీనికి ఎక్కడికి ఏంటి సంబంధం? అంటే తల్లిది శ్రీకాళహస్తి పక్కలో ఒక విలేజ్ చిట్టత్తూరు అని, తండ్రిది మహంకాళీదేవి పుత్తూరు అని మన తిరుపతికి రేణుగుంటకి 5 కిలోమీటర్స్, పాపనాయుడుపేటకి పక్కలో ఉంటుంది ఊరు. నాన్నగారి పేరు సార్? గాలి చెంగారెడ్డి. అమ్మగారి పేరు? గాలి రుక్మిణమ్మ. మీరెంతమంది? మొత్తం 4 మేము. సిస్టర్ అక్క పెద్ద ఆమె అందరికన్నా, రాజేశ్వరమ్మ, తర్వాత కరుణాకర్ రెడ్డి, నేను, తర్వాత జనార్దన్ రెడ్డి. అక్కడే ఉంటాయి కళాశాలలోనే. కళాశాల ఆయన వాలంటరీ తీసుకొని టీచర్గా అక్కడే ఇల్లు అదంతా చేసుకొని అక్కడే బాగా రాదు రాదు అడే వాళ్ళంటే అక్కడ అది ఆ ప్లేస్ని వదిలిపెట్టి రాదు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు బళ్ళారి? అంటే తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి మైసూరు, మైసూరు నుంచి బళ్ళారి, బళ్ళారి కర్ణాటకకి ఎప్పుడైతే ఉండిపోయిందో కర్ణాటకలోనే, ఆ రాయలసీమ అది అంతా డివైడ్ అయ్యేటప్పుడు ఇక్కడే ఉండిపోయినాం అన్నమాట. కాబట్టి నాయన ఇక్కడే ఆప్ట్ చేసుకున్నాడు, ఇక్కడే బాగుంది మాకి అని. హెడ్ కానిస్టేబుల్ అంటే ట్రాన్స్ఫర్స్ వస్తాయి, తెలుగు మీడియం మేము చదివింది కాబట్టి తెలుగు బళ్ళారి హొస్పేట తప్పితే వేరే ఎక్కడా ఉండదు. మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్ ఇవన్నీ పోతే మనం వేరే వేరే ఊర్లోకి వేస్తారు, అక్కడ బిడ్డలకి చదువుకునేది ఇబ్బంది అవుతుందని బళ్ళారి ఎక్కువ మేము ఇక్కడే విడిపోయాం. నేను ఎంకామ్ గుల్బర్గా యూనివర్సిటీలో. ఇక్కడే బళ్ళారి. ఎల్ఐసిలో జాబ్ చేసినాను 4 ఇయర్స్ క్లర్క్ జాబ్ చేసి, ఇంకా తమ్ముడు వద్దు ఇక్కడ ఫైనాన్స్ కంపెనీ మంది ఉంది కదా దీనికే వచ్చేసేయనా అంటే తమ్ముడు ఇంకా పిలిచి ఎనోబుల్ ఇండియా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అని చెప్పి ఉండింది. దాంట్లో లేదు, వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కలెక్షన్స్ చేయకూడదని చేశారు, బట్ మళ్ళీ రిజర్వ్ బ్యాంక్తోనే డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేసి సర్టిఫికెట్ టు టేక్ సేవింగ్స్ అని చెప్పి వాళ్ళతోనే తీసుకున్నాం. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పీర్లెస్ మొత్తం అందరికీ వాపస్ ఇచ్చేసినాము. పీర్లెస్ తర్వాత ఎనోబుల్ ఇండియానే సెకండ్ కంపెనీ టు గెట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ ఇది ఆర్ఎన్బిసి. ఈయనమ్మ కన్నడ నాడు అని చెప్పి ఉంది రన్నింగ్
అంటే ఉన్ని ఒక పత్రిక అని కన్నడ నాడు అని చెప్పి ఒక పత్రిక ఉంటే ఇక్కడ కొంచెం లోకల్ జనానికి బాగా ఇదవుతుంది అని చెప్పి అన్నిటికీ అన్నిటికీ అని చెప్పి ఉద్దేశంతో అది తమ్ముడే అప్పుడు ఫస్ట్లో ఉండే అంటే అట్లే లెక్క. అంటే గాలీ బ్రదర్స్ అనేది ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వారు చిన్న చిన్న ఎన్నోబుల్ కంపెనీ ఇలా పెట్టుకొని ఈ కంపెనీ ద్వారా అప్పుడప్పుడు ఎదుగుతున్నారు. అయితే ఎప్పుడైతే 1999లో బళ్ళారికి వచ్చి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ గారు ఆ బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేశారు, అప్పుడు గాలీ బ్రదర్స్ ఆమెకు అండాదండగా నిలబడి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ తర్వాత అంటే అక్కడ మీరు చూపించిన మీ సాహసోపేత ప్రయత్నాలు అవన్నీ కూడా ఆమె అంటే ఎక్కువ తిరగడం ఆమె ప్రచారం చేయడము ఎందుకంటే గెలుపు అంచుల వరకు ఆమెను తీసుకెళ్లారు మీరు, అప్పుడే మీ శక్తి తెలిసి వచ్చింది, అప్పుడే రాజకీయంగా ఆ తర్వాతే మీరు రాజకీయంగా అడుగులు పడ్డాయి ఇవి అంటారు వాస్తవమేనా? 1999లో శ్రీరాములు గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, సుష్మా స్వరాజ్ మేడం ఎంపీగా పోటీ చేశారు. 55,000తో మాత్రం మేడం ఇది కావడము డిఫీట్ కావడము. అక్కడ నుంచి నెక్స్ట్ ఇమీడియట్లీ ఎంపీ ఎలక్షన్ వస్తే కరుణాకర్ రెడ్డి ఎంపీ అన్న పెద్దన్న 2004లో ఎంపీ అవ్వడం. మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు ఎల్ఐసిలో? ఎల్ఐసిలో 4 ఇయర్స్. ఇప్పుడు లేదు, దాన్ని అంతా మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకంతా ఇచ్చి ఇంకా డిపాజిట్ మంది కూడా అక్కడే ఉంది, పబ్లిక్ ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి వాపస్ ఇవ్వండి అని చెప్పాను. సార్ శ్రీరాములు గారికి మీకు ఎలా సంబంధాలు కుదరాయి, అంత క్లోజ్నెస్ ఎలా వచ్చింది? అంటే ఒక ఆల్మోస్ట్ తప్పుగా అనుకోద్దండి, మీరు రెడ్డి సమాజవర్గానికి చెందినవారు ఓకేనా, అంటే శ్రీరాములు గారు మరొక సమాజవర్గానికి చెందినవారు, అట్లా ఎప్పుడు ఫీలింగ్ ఏ లేదు. శ్రీరాములు ఎలా అంత ఒక అయస్కాంతంలా? అంటే శ్రీరాములు అంటే మాకి టోటల్ ఫ్యామిలీకే ఒక సహోదరుడు లాంటి వాడు, మా అమ్మ కూడా కొడుకే అని భావిస్తా ఉండింది. నాకు 4 కొడుకులు, 3 ప్లస్ వాడు 1 అని చెప్పి రామ లక్ష్మణ్ జనార్దన్ ఏజ్ గ్రూప్, జనార్దన్ కన్నా చిన్నోడే, ఇంకా 3 ఇయర్స్ చిన్నోడు, చిన్న జనార్దన్ 1970. అంటే ప్రజాబలం ఫ్రెండే, ఫ్రెండ్గా మామూలుగా ఫస్ట్ అట్లే మాట్లాడుకుంటూ ఎవరో వచ్చి ఇంట్రడ్యూస్ చేసినారు అట్లే, అదేదో చాలా డీప్గా ఫ్రెండ్షిప్. లేదు వ్యాపారం ఫస్ట్ ఎన్నోబుల్ కంపెనీ ఉండేటప్పుడే పరిచయం. ఏదో బిజినెస్ చేస్తా ఉన్నాడు అట్లే పరిచయం అయినాడు, డిపాజిట్లు కట్టించేది అట్లే అట్లే పరిచయం అయ్యి క్లోజ్ అయిపోయినాడు. మనసులు కలిసిన తర్వాత అది అట్లే ఆటోమేటిక్ కలిసినాయి, మనసులు బాగా కలిసిపోయినాయి డీప్గా. మనసులు కలిసాయి కాబట్టి పూర్తి మనసులు ఒకటి పూర్తిగా ఏర్పడిపోయి 99 తర్వాత మీరు అడివడిగా రాజకీయ అడుగులు వేశారు. 2003లో అనుకుంటా మీరు ఇక్కడ రాజకీయంగా 99లో శ్రీరాములు డిఫీట్ అయిన తర్వాత 2001లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి, అప్పుడు జనార్దన్ రెడ్డి నాకేం చెప్పినంటే నువ్వు మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేయాలా, శ్రీరాములు ఎమ్మెల్యేగా పోటీ చేసి డిఫీట్ అయినారు కాబట్టి అతను మళ్ళా కౌన్సిలర్గా రాడు రాలేడు కాబట్టి నువ్వు మన ఫ్యామిలీ నుంచి ఒకరిని కోరుకుంటున్నారు జనము, నువ్వు రావాలన్నా అని చెప్పినాడు. ఇంకా అమ్మ చెప్పింది నాన్న వాడు చెప్పింది నేను నువ్వు కౌన్సిలర్గా పోటీ చేయని, పోటీ చేసి గెలిచాను, వైస్ ప్రెసిడెంట్ అయినాను. అక్కడ వైస్ ప్రెసిడెంట్ అయ్యింది మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న నన్ను బ్రహ్మిణి స్టీల్స్ దీనికి బునాది పూజకు వచ్చాడు, అప్పుడు అన్నాడు నాకు ఏమైనా సోమశేఖర్ ఉన్నిస్తావా లేదా మా పార్టీని, పొద్దున 4:30-5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నువ్వు రాజకీయం చేసి ప్రజలతో మధ్యలో ఉంటే మా పార్టీకి ఏమీ లేకుండా చేసినావంట అక్కడ అని చెప్పి ఆయన అన్నాడు. అన్నా లేదునా నా కష్టం నేను పడతా ఉన్నాను అని చెప్పి, అంటే మార్నింగ్ 5కి నేను బయటకు వెళ్ళిపోతున్నాను మున్సిపల్ ఇది కార్ తీసుకొని, నీట్గా వార్డు వార్డు వీధి వీధి క్లీనింగు నీళ్లు లైట్స్ ప్రతి ఒక్కటి, అంటే ఆ చేసిన 5 ఇయర్స్ సర్వీసు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేని సర్వీస్. అట్లా చేస్తాం ఒక లీడర్గా మీకు మంచి గుర్తింపుని వచ్చిన మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీలో చేసిన సేవ రికగ్నిషన్ వచ్చి శ్రీరాములకి మొదటి అడిగే విజయవంతంగా బాగా చేస్తాం, విజయవంతమైంది మొదటి అడిగే. ప్రతి ఏదో ఒక వార్డులో ఉంటా ఉన్నాను, ఏదో ఒక వీధి ఏదో ఒక వార్డు కూడా ఉంది కదా మీకు,
అంటే బళ్ళారి మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిన తర్వాత కార్పొరేషన్ మొదటి మేయర్ కూడా మీరే, లాస్ట్ ప్రెసిడెంట్ ఫస్ట్ మేయర్, అంతేనా? అది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? బాగుండు, అది చరిత్రలో ఉంటుంది కదా, లాస్ట్ ప్రెసిడెంట్ ఫస్ట్ మేయర్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఖచ్చితంగా అదన్నీ కూడా, అవన్నీ కూడా అలా అలా అదంతా ఆయన కసాపురం ఆంజనేయ స్వామి ఆశీర్వాదము. మీకు నేను అంటే మున్సిపల్ కౌన్సిలర్గా నామినేషన్ వేసేటప్పుడు కసాపురం ఆంజనేయ స్వామికి పోయి పాదాల దగ్గర, నెంటికెంటి ఆంజనేయ స్వామి దగ్గర పాదాల దగ్గర పెట్టినాను. పెట్టినప్పుడు మన ఈయన రాఘవాచార్య స్వామి ఉన్నారు, గరుడాచార్య స్వామి ఉన్నారు, అన్ని పదవులు వస్తాయి మీకు మున్సిపాలిటీలో అని అన్నారు. స్వామి నేను స్వామి రామ అని చెప్పి ఇప్పటికీ నామినేషన్ లేస్తున్నాను, ఇంకా కౌన్సిలర్గా గెలవాలా, ఇవన్నీ చాలా ఉండే స్వామి అని అంటే, లేదండి ఇక్కడ ఈ స్వామిని నమ్ముకొని మీరు పాదాల దగ్గర పెట్టినారు కాబట్టి నామినేషన్ పేపర్లో ఈ స్వామి అన్నీ మీకు అనుగ్రహిస్తాడు అని అన్నారు. ఎట్లా సాధ్యం స్వామి, అట్లా కానే కాదు అని అంటే, లేదు మీరు చూడండి అని చెప్పి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్, వైస్ ప్రెసిడెంట్ 2.5 ఇయర్స్, నెక్స్ట్ ప్రెసిడెంట్ 1 ఇయర్. మళ్ళీ ఎస్ఎం కృష్ణ గారు తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు ఈ ఇట్లా పేరు బాగొస్తూ ఉంది, ఇంకా దీన్ని మున్సిపాలిటీని ఇట్లే కంటిన్యూ చేస్తే వీళ్ళు కంటిన్యూ అయిపోతారనే ఒక ఉద్దేశంతో కావాలనే కార్పొరేషన్ చేసినారు. యాక్చువల్గా ఎలిజిబిలిటీ ఉండలేదు కార్పొరేషన్కి, కానీ కార్పొరేషన్ చేసినారు. అంత ఏదో లేదు యాక్చువల్గా, కానీ వాళ్ళు చేసేసినారు, రైట్, ఒప్పుకున్నాను. 6 మంత్స్ తర్వాత ఎలక్షన్ చేసే కాలేదు అని చెప్పి డిజాల్వ్ అని చెప్పి డిజాల్వేషన్ నోటీస్ పంపించినారు. నేను హైకోర్టులో పోయి ఎలెక్ట్ అయింది 5 ఇయర్స్ కోసము, మీరు డిజాల్వ్ నోటీస్ ఎట్లా పంపిస్తారని చెప్తే ఇమీడియట్లీ హైకోర్టులో స్టే చేసినారు. మళ్ళీ మేయర్గా కంటిన్యూగా మళ్ళీ 2.5 ఇయర్స్ అట్లే సర్వీస్ చేశారు. అయ్యో మేము చేసిన పోరాటాలు మీకు అవి అంటే వాళ్ళు మాకి పొలిటికల్ రైవల్స్కి మాకి అంటే అది చాలా పెద్ద, నేను వింటాను ముల్లూరు ఫ్యామిలీ అని. ముల్లూరు ఫ్యామిలీ, ముల్లూరు ఫ్యామిలీ అంటే గడిచిన 50 సంవత్సరాలుగా బళ్ళారి రాజకీయాల్ని శాసిస్తూ వచ్చారు, కానీ వారి రాజకీయాలకు చెక్ పెట్టింది మాత్రం గాలీ బ్రదర్స్ ఎంట్రీతో, వాళ్ళ రాజకీయ ఎంట్రీతో ముల్లూరు ఫ్యామిలీకి చెక్ పెట్టారు అంటారు. ఎలా సాధ్యమైంది అసలుకి 50 సంవత్సరాలు? అంటే అది శ్రీరాములు, శ్రీరాములు ఎఫర్ట్స్, మనము సహకారం, అంత అందరూ కలిసి ఇట్లా అంత రాజకీయ ఆధిపత్యం ఉన్న వారిని ఒక్కసారిగా ఎలా ఎదుర్కొన్నారు ఒక శ్రీరాములు గారు కావచ్చు? ప్రేమతోనే, ప్రేమ అభిమానము అంతే, ప్రజలతోనే వాళ్ళతో నీట్గా మాట్లాడుకుంటూ వాళ్ళతో వాళ్ళ సమస్యలు వింటూ ఆ సమస్యలకు పరిష్కారం వెతుకుతూ వెతుకుతూ అది నీట్గా ప్రజలకి తెలిసిపోయింది, ఓ వీళ్ళు అభివృద్ధి పరంగా ఉన్నారు, వీళ్ళు అభిమానంతో ఉన్నారు, వీళ్ళు ఒకరిని ఒక చెడ్డ మాట అన్నారు, మంచితనంగానే వీళ్ళు పోతున్నారు అనేది ప్రజల్లో వచ్చేసింది మనసులో. కాబట్టి నెక్స్ట్ మీకు 2001లో కన్నా 2007లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో అవుట్ ఆఫ్ 30 బీజేపీ 5 వచ్చి 2 BSP 2 JDS 1 ఇండిపెండెంట్, కాంగ్రెస్ 0. అది అందుకు ఆయనకి వైఎస్, అందుకు వైఎస్ అన్నకి కొంచెం ఆ రోజు ఇదే. నాకు అర్థం కాని విషయం ఒకటండి, గాలీ బ్రదర్స్ అంటే బీజేపీ ఇంకా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటారు కర్ణాటకలో, ఇంకా సెంట్రల్ వరకు మీకున్న ఇది అందరికి తెలుసు. బట్ అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయంటారు, ఎలా సాధ్యం అది? మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే మీరు ఇబ్బందులు పాలయ్యారు, ఏంటి అసలు? అది నాకు అర్థం అంటే ఆయన మహానుభావుడు, మా కమ్యూనిటీకే ఒక పెద్ద మహానాయకుడు ఆయన, ఆయన రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ మా తమ్ముడిని ఒక సొంత తమ్ముడి కన్నా బాగా చూసుకున్నాడు ఆయన. జనార్దన్ అంటే చాలా ప్రేమ, చాలా జగన్కి కూడా, జగన్ను జగన్ తర్వాత జనార్దన్ అనే ఫీలింగ్లో ఉన్నాడు ఆయన, అంత ఆత్మీయ సంబంధం ఉండింది ఆయనకి జనార్దన్కి. కాబట్టి అది ఇప్పుడు మీకు అక్కడ ఉండింది రాజశేఖర రెడ్డి గారితో సంబంధమా లేదంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా? లేదు, రాజశేఖర రెడ్డి మాత్రమే మాకి కాంగ్రెస్ పార్టీతో మీకు సంబంధం లేదు. అంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము మీకు కష్టాలు స్టార్ట్ మాకి కానీ జగన్కి కానీ మీకు అంతా తెలిసిందే. అది ఎందుకు అంతలా టార్గెట్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే మీరు ఉంటే ప్రమాదం అని ఖచ్చితంగా. జనార్దన్ రెడ్డి ఎదుగుదలని ఓర్వలేక ఇంకా మళ్ళీ ముందుకి ఇట్లే పోతాడేమో అని చెప్పి అగ్రెసివ్గా పోతాడు అనేదే కొంచెం అందరికీ. 2002 తర్వాత అంటే మీరు మైనింగ్ రంగంలోకి వచ్చిన తర్వాత, ఓర్లాపురం మైనింగ్ కంపెనీ రంగంలోకి అడుగు పెట్టిన తర్వాతనే మొత్తం చైనాలో మార్కెట్ రావడము, ఒలింపిక్స్ రావడము, అక్కడ చైనా కూడా రావడము, దీనికి భూమి పెరగడం జరిగింది. అయితే
అది చూసి అక్కడి నుంచే డబ్బు ప్రవాహం అనేది వరదలా పారింది పారింది అంటే అంటే వెంకటేశ్వర స్వామికి బంగారు. కానీ చంద్రబాబు నాయుడు పీరియడ్ లోనే మాకు మైన్స్ ఇచ్చింది. మీకు అసలు మైనింగ్ లీజ్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇచ్చింది ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కదా రాజశేఖర రెడ్డి గారు ఆయన చంద్రబాబు నాయుడు అన్న మర్చిపోయినాడు. కానీ యాక్చువల్గా ఆయన పీరియడ్ లోనే అది లైసెన్స్ రావడము, నెక్స్ట్ ఈయన అన్న రిన్యూవల్ చేసుకుంటా పోవడము అది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీకు లైసెన్స్? లైసెన్స్. మరి ఎందుకు ఆయన ఆయన తెలిసి అంటారు, మరి తెలియక ఆయనే ఇచ్చి మరి రాజశేఖర రెడ్డి గారి అంటే అంటే పెంచినారు అనేది ఆయనకి మనసులో ఉంది అంతేగాని. అంటే ఆత్మీయ సంబంధం ఉండేప్పుడు మామూలుగా మనుషులు దగ్గర అయిపోతారు, మనుషులు ఇదవుతాం అంతేగాని. ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగరాన్ని నిన్న మోగింది కదా, అనుకోకుండా అందరికీ ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది అందరికీ. ఇంకా లేట్ అవుతుంది అంటే ఇంకా 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది, కానీ ఎన్నికలు లేట్ అవుతుంది అనుకున్నారు. ఉన్న ఫలంగా ఒకసారి ఇచ్చేసారు 18 నుంచి ఏపీలో నామినేషన్ల స్వీకరణ, April 11th పోలింగ్, May 23rd దేశవ్యాప్తంగా కౌంటింగ్, కౌంటింగ్ షాక్ అందరూ తేరుకోలేకున్నారు. 2008లో గాలీ ప్రదర్శనతోనే కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఆ తర్వాత 2013లో అనుకుంటా మీరు బయటికి వెళ్ళిపోవడం, బీఎస్ఆర్ పార్టీ పెట్టడం, బీఎస్ఆర్ పార్టీ ఒక యడ్యూరప్ప అవతల వెళ్ళిపోయి యడ్యూరప్ప కూడా కేజీపీ పార్టీ పెట్టుకోవడం, ఈ ఫలితంగా అప్పుడు అధికారంలోకి రాకుండా పోయారు. ఆ రోజు యడ్యూరప్ప శ్రీరాములు గారు బయటికి రావడంతో ఆ పొరపాటు వల్ల, అంటే బీజేపీ ఆ రోజు చేసిన పొరపాట్ల వల్ల వీరిద్దరు బయటికి రావడంతో ఆ రోజు అధికారం కోల్పోయింది. ఈరోజు అమిత్ షా యొక్క పెద్ద జాతీయ నాయకుడు మనం అనొచ్చోలేదు, ఒక నోటి దూలన అంటుంటారు అందరూ కూడా, ఆయన ఆయన అన్న మాటలతోనే ఈరోజు బీజేపీ అధికారంలోకి రాకుండా పోయింది అంటారు. ఇటీవల మీకు తెలుసు, ఇటీవల గాలి జనార్దన్ రెడ్డి గారి గురించి చాలామంది మాట్లాడినప్పుడు ఎంత కాదంటే గాలి జనార్దన్ బీజేపీ మనిషి, బీజేపీలో పార్టీలో మంత్రిగా పనిచేశారు, ఆ పార్టీ కోసము చాలా కష్టపడ్డారు, అది అందరికీ తెలిసిందే. అమిత్ షా గారు మాత్రము గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీకి సంబంధం లేదన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు, కొంచెం డ్యామేజ్ గందరగోళం అయిపోయింది. గాలి జనార్దన్ రెడ్డి లేనప్పుడు ఇంకా మాకెందుకు అన్న తర్వాత ఫీలింగ్ తో కొన్ని సీట్లు ఒక 10 సీట్లు వచ్చింది అంటే మీరు గవర్నమెంట్ 100% ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగింది. అసలు అమిత్ షా గారు ఎప్పుడైనా మీరు మాట్లాడారు విషయం గురించి? లేదు, అంత పెద్ద ఆయనతో మనం పార్టీ లేదన్నా కూడా అధికారంలోకి రావడం ముఖ్యంగా ఖచ్చితంగా అది కొంచెం మనకి ఎఫెక్ట్ అయింది, చాలా ఎఫెక్ట్ అయింది. అంటే గాలి జనార్దన్ రెడ్డి గారు పార్టీకి సంబంధం లేదన్న ఒక ఏకైక పదమే ఈరోజు కర్ణాటకలో బీజేపీ పార్టీని అధికారానికి దూరం చేసిందని మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. మరి ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి గారికి బళ్ళారికి నో ఎంట్రీ నోటు పెట్టారు, ఓకేనా? ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు, సుప్రీంకోర్టులో కూడా ఆ పిటిషన్ చేశారు, స్వీకరించలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట. బళ్ళారికి పోవాలంటే వాళ్ళు ఒప్పుకోలేదు, అసలు మీకు బెయిల్ ఎలా వచ్చింది అన్న ప్రశ్నలు కూడా సంధించారు సుప్రీంకోర్టులో, బళ్ళారికి రానికోండి చేశారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి, గాలి జనార్దన్ లేకపోతే ఉప ఎన్నికల్లో కూడా అసలుకి ఓటమంటే ఎరగని గాలి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి శ్రీరాములు గారు చెల్లలే అనమాట, ఆవిడ ఓడిపోవడం జరిగింది. అంటే మీరు అండగా ఉన్నా కూడా ఆవిడ ఓడిపోయారంటే ముఖ్యంగా దానికి గాలి గారి యొక్క గాలి లేదు, ఆక్సిజన్ లేకపోవడంతో ఓడిపోయింది అంటారు. అలాంటి గాలి జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు బళ్ళారిలోకి అడుగు పెట్టకపోతే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఎలా చేస్తారు మీరు? అలా దగ్గరలోకి వస్తాడు, దగ్గరకు వచ్చి చేస్తాడు ఎలక్షన్. ఒక 50 కిలోమీటర్ల దూరంలో మల్కొల్లమరు అని ఉంది, అక్కడి నుంచి కూడా ఆయన ఆయన్ని దగ్గరలో ఉంటే చాలు కార్యకర్తలకి. మనం కోడిని ఆడ కట్టేసి తినడానికి మనం డైరెక్ట్గా కోడిని తినడానికి చాలా తేడా ఉంటుంది. బట్ చికెన్ బిర్యానీ తినాలనుకుంటాం మనం, అలా దాన్ని దంతి కట్టేసి మనం తింటుంటే చికెన్ బిర్యానీ తిన్నట్లుండదు, కానీ దాన్ని ముక్కలు కొట్టి మసాలా పెట్టి దట్టించి మనకు తింటేనే దాని రుచి తెలుస్తుంది. లేదు మీకు అట్లా కాదు, గాలి జనార్దన్ రెడ్డి గారు అడుగు పెడితే ఆ ఫ్లేవర్ వేరే వస్తుంది అన్నమాట. మా కార్యకర్తలు ఎట్లా అంటే అక్కడ కోడిని కోసి తినేసి ఇక్కడికి వచ్చి ఎలక్షన్ చేస్తారు అట్లా. అంతే అంటారా? చాలా బాగా చెప్పారు, అక్కడ తినేసి ఇక్కడికి వచ్చి ఎలక్షన్ చేస్తారు. ఖచ్చితంగా ఆయన మాటలు వింటేనే చాలు, మాటలతోనే ఖచ్చితంగా కార్యకర్తలకి ఒక ఉత్సాహం వస్తుంది. ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తామంటారు కదా? 100% మోదీ వేవ్ మీకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ అయినా మోదీ గాలి భయంకరంగా ఉంది. అసలు ఆయన చేసిన అభివృద్ధి పనులు, ఆయన చేసిన ఒక దేశ రక్షణ కోసం ఆయన పాటు పడతా ఉండేది చూస్తే
ఖచ్చితంగా మనకి ఈసారి కొత్త ఓటర్స్ కూడా చాలామంది జాయిన్ అయినారు. ఒక 100,000 ఓటర్స్ పైన ఉన్నారు. 23 పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యేదా కాంగ్రెస్ పార్టీతో జత కట్టాయి ఈసారి మోదీని గద్దె దింపాలని ఇంతలా పాలిస్తారు. కానీ మీకు ఒకటి సామాన్య ప్రజలు చదువురాని ప్రజలు కూడా మోదీకి ఓటేస్తామని చెప్పే లెవెల్కి ఉన్నారు అని అంటే అది ఏదో మోదీ గారి ప్రభావమే. కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. ఇన్ని పార్టీలు ఏకమైపోయి ఓడించాలని చూస్తున్నప్పుడు ఎలా సాధ్యమవుతుందంటారు? ఒకటి ఏకమవుతున్నారంటే చాణక్యుడి నీతిలో ఒకటి ఉంది. అంటే అందరూ ఒకటవుతున్నారు అని అంటే మీ నాయకుడు చాలా బలమైన నాయకుడు అని చెప్పి చాణక్య నీతిలోనే ఉంది. కాబట్టి ఏం తొందరలేదు ఖచ్చితంగా. బళ్ళారిలో మొన్న ఈసారి బీజేపీ జెండా ఎగురు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. కాబట్టి మన ఉప ఎన్నికల్లో పోగొట్టుకున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో. అంటే ఉప ఎన్నికలు అంటే టోటల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చేసింది మొత్తం మినిస్టర్లంతా. ఒకవైపు ఉన్న గాలి బ్రదర్స్ ఒకవైపు ఉంటే చాలు అంటారు కదా. అంటే మెయిన్ బ్రదర్ లేడు కదా కాబట్టి అంటే ఇప్పుడు ఒక్కటే మీరు చెప్తున్నారు ఎంత ఉన్నా గాలి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ లేకపోతే కష్టం. గాలి అనే ఆ గాలికి కష్టం. ఆ గాలిలో అంత ఆక్సిజన్ ఉండదు ఉండదు అంత ప్రాణవాయువుకి అంత శక్తి ఉండదు అంట. 80% ఆయన సరిపడా ఇవ్వలేదు ప్రాణవాయువు. అందరికి సరిపడా ప్రాణవాయువు ఉండదు ఉండదు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన ఉండాలి. అయితే ఆయన రావాలనే ఇక్కడికి కోరుకుంటాను. ఓకే ఇకపోతే ఈ మైనింగ్స్ గురించి కూడా ఇప్పుడు మొత్తం బంద్ చేసేసారు. జాతీయ స్థాయి కేంద్రంలో కూడా మైనింగ్ చట్టాలు కొత్తవి తీసుకొచ్చారు. ఎక్కడ కూడా మైనింగ్లు లీజులు ఇవ్వడం లేదు. ఇప్పుడు మైనింగ్లు ఆపేశారు కదా, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంటే ఆర్థికంగా కొంచెము వెనుకబడిపోయినాం మొత్తం మా ప్రజలు కానీ వీళ్ళు కానీ చాలా విధంగా కష్టం అయింది. బట్ అయినా ముందుకి ఏ కేటగిరీ అది రూల్స్ ప్రకారము అది చేస్తామని చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు ముందుకి ఛాన్స్ ఉంది. ఒక్కటే అనుకోకుండా వచ్చిన డబ్బుతో శ్రీమంతుడు అయిపోయి అపరి కుబేరులు అయిపోయారు, అసలుకి ఒక స్థాయికి వెళ్ళిపోయారు. డబ్బు వచ్చింది కదా అని విచ్చలు చేసేసారు అనేవారు కూడా లేకపోలేదు. అయితే సరిపోయే వాళ్ళు ఉండొచ్చు, వ్యతిరేకులు ఉండొచ్చు. అందుకే కదా ఉర్దూలో ఒక సామెత ఉంది, భగవాన్ దియాతో చప్పటి పాడకే దేయగా అని. అట్లా భగవంతుడు ఇచ్చినాడు అది దాన్ని ఏం తొందర కాదు. ఇచ్చినా కూడా అది పొదుపుగా కాకుండా ప్రజలకే కష్టపడ ప్రజలకే కావచ్చు. ఏడుకొండల స్వామికి వజ్రాల కిరీటం ఇవ్వడంతో పాటు హెలికాప్టర్లు దింపడం, ఎల్లిపాయలు కట్టించుకోవడము, ఇంట్లో తినే కంచెం కార్ నుంచి బాత్రూమ్ లో ఉండే సింక్ వరకు కూడా గోల్డ్ తోనే కట్టించారు. మీరు రండి పోదాం చూపిస్తాను నేను తమ్ముడిల్లు చూపిస్తాను మీకు ఎక్కడ బంగారం ఉంది ఎక్కడ వెండి ఉంది అంతా. ఇవి ఎట్లంటే ప్రచారం అనంటే టీవీ వీళ్ళు ఆ ఈర్షతో తమ్ముడి పైన ఈర్షతో ఇప్పుడు మీకు తెలుసు వైఎస్కి మేము దగ్గర వాళ్ళు అంటే ఫ్లష్ ఇది కూడా గోల్డ్ పోదాం రండి పోదాం రండి మీరు కెమెరా ఎత్తుకొని రండి పోదాం మీరు తీయండి అది బంగారుది అయితే నేను ఈరోజే మీకు మొత్తం ఏం చేయమన్నా చేసేస్తాను. బంగారు ఊయల, బంగారు కుర్చీ, బంగారు పల్లెము, బంగారు గ్లాస్ అంతా అంతా అబద్ధాలే అంతా అబద్ధాలు అంతా. శరీరం మాత్రమే స్కిన్ అది అంటారు మొత్తం ఇంకా బంగారే బంగారు బాబులు అనే పరిస్థితి లేదు తమ్ముడు. ఇలాంటి ప్రచారం చేస్తున్నారు అంటే ప్రచారం అంతే. ఇప్పుడు వైఎస్కి వీళ్ళు దగ్గర కాబట్టి ఆ ఏం ఎల్లో మీడియా ఉందో అదంతా మా పైన కక్ష కట్టి అలా చేసింది. తప్పితే మేము ఇప్పటికీ సామాన్యంగానే ఉంటాము. ఇప్పటికీ మీరు కావచ్చుంటే తమ్ముడితో మీట్ కావచ్చు. ఎంత సింపుల్గా ఉంటాం అనేది మీరు ప్రజలను అడగండి అంతే కదా. మమ్మల్ని అడిగేది అనుకున్న ప్రజలు అడిగేది మంచిది కరెక్ట్గా. ఒక సినిమాలో కూడా చూపిస్తారు అన్నమాట అంటే గాలి జనార్దన్ రెడ్డి గారికి సంబంధించిన రోలే చూపిస్తారు బాలకృష్ణ గారి హీరో సినిమాలో. ఇంటికి వచ్చేకి ఇంట్లో అన్ని బంగారు పల్లెలు బంగారు ఊయలలో అవి ఉంటాయన్నమాట. సిబిఐ అధికారులు రైడ్కి వస్తారు ఇప్పుడు సిబిఐ రికార్డ్స్లో ఉంది కదా ఏమేమి ఉంది అనేది. అంతే కానీ అట్లా ఏమీ లేదు. ప్రజలకి ఉచితంగా సామూహిక వివాహాలు 1999 ప్రారంభించి కంటిన్యూగా చేసుకుంటూ వచ్చినాము. ప్రజలకి మెడికల్ ఎక్స్పెండిచర్ కానీ ఇది కానీ ఇప్పటికీ మేము అమౌంట్ వాళ్ళకి ప్రజలకి సహాయం చేస్తాం. సహాయము కష్టంలో ఉండే వాళ్ళని ఆదుకునే ఒక మనస్తత్వం అంటూ ఉంది మాకు. కాబట్టి మేము అంటే ఒక మంచితనంతోనే మంచితనంతోనే చేసుకొని పోతున్నాం. కానీ ఏ రోజు ఇంట్లో బంగారు కంచాలు లేవు, బంగారు ఊయలు లేవు, ఏమి లేవు. ఓ దేవుడా మొత్తం అంటూ అవాస్తవాలే అవాస్తవం. ఇప్పుడు మైనింగ్ మీకు లీజులు వచ్చినప్పుడు అక్రమ మైనింగ్ అనేది పెద్ద దుమారం రేపింది. అంటే కర్ణాటకలో మైనింగ్ చేస్తూ కర్ణాటకలో మైనింగ్ లిఫ్ట్ చేస్తూ ఆంధ్రాలో పర్మిట్లు తీసుకుని ఆంధ్ర పర్మిట్లతో బయటికి లిఫ్ట్ చేశారు మొత్తం కూడా మైనింగ్ అనేది రాయడం అవాస్తవాలే అవాస్తవాలే. అంటే సిబిఐ
వాళ్ళ ఛార్జ్షీట్లోనే ఉంది, ఛార్జ్షీట్లో ఏముంది, 27 లక్షలు మనకి స్టాక్ ఉంది, 20 లక్షల టన్నులు మీరు అక్రమంగా ఎక్స్పోర్ట్ చేసినారు అని అంటారు. 27 లక్షలు నా దగ్గర స్టాక్ పెట్టుకొని 20 లక్షలు నేను అక్రమంగా ఎందుకు చేస్తాను? అంటే వాళ్ళు చెప్తుంది ఏమంటే, మీరు లిఫ్ట్ చేసిన దానికి ఇక్కడ తవ్విన దానికి సంబంధం లేదు అనేది వాళ్ళ ఉంది. ఫోటోలు ఉన్నాయి మీకు, అవన్నీ షార్ట్ లైట్ ఫొటోస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు కేసు ఇది మీకు రన్ అయిపోతే ఆ జడ్జిమెంట్ మీకు తెలిసిపోతుంది కదా. న్యాయస్థానంలో ఉంది కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. బట్ న్యాయస్థానంలో మాకు న్యాయం దొరుకుతుంది అనేది న్యాయదేవత పైన మాకు అత్యంత విశ్వాసం ఉంది. మాకు కేసు అనేది విచారణ దశలోనే ఉంది. తప్పు చేశాడు అనడానికి, తప్పు చేశాడా అనడానికి చాలా తేడా ఉంది. చేశాడా అని నాకు అనుమానమే ఉంది. ఈ దశలో ఉన్నా కూడా గాలి జనార్దన్ రెడ్డి గారిని పెద్ద ఆర్థిక నేరగాడిగా, పెద్ద మైనింగ్ మాఫియాగా చూస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు? బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కొన్ని రోజుల్లోనే తెలిపోతుంది కదా, కొన్ని రోజుల్లోనే. కేంద్రంలో అధికారంలో ఉండేది మీ పార్టీని, భారతీయ జనతా పార్టీని, ఇప్పుడు ఇంకా ఇది విచారణ దశలోనే ఉంది కదా, మరి ఈ కేసును త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేసినారో లేదా? వాటి టైం వాడి అవి తీసుకుంటాయి, మనం అట్లా ప్రయత్నాలు చేయకూడదు కదా. న్యాయస్థానం అంటే న్యాయస్థానమే గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఎప్పుడు చేస్తారో అప్పుడే మనం చేసుకోవాలి. కానీ మాకేమో మీరు చాలా శాంతిమూర్తులుగా కనిపిస్తుంటారు, కానీ మీలో ఆవేశం ఉందని కూడా అంటుంటారు. లోకాయుక్త అధికారి అయిన ఒక యువి సింగ్ అనుకుంటా, ఆయన్ని మీరు బెదిరించారు, ఆ కేసు ఇప్పటికీ సండూరులో కేసు నడుస్తుంది దానిపైన అంటారు. నేను ఆ రోజు కేఎంఎఫ్ జనరల్ బాడీ మీటింగ్ ఉండింది, ఏజిఎం ఫుల్ డే నేను సాయంకాలం వరకు కేఎంఎఫ్లోనే ఉన్నాను. కేఎంఎఫ్ మీటింగ్ జరిగేటప్పుడు నేను మొబైల్స్ ముట్టుకోను. ఎవరో ఒక పిఏ ఉన్నాడు, ఆయన అది ఫోన్స్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడినారో తెలియదు. అయినా తెలిసింది ఇవన్నీ నాకు. అయినాక నేను చెప్పినాను ఆయనకి, సార్ ఇది పిఏ మాట్లాడింది, మాకు సంబంధమే లేదు. ఎప్పటికైనా కూడా ఒక ఆఫీసర్ని మీరు డీసీ కార్డు నుంచి తీసుకొని ఒక చిన్న P1 కార్డు నుంచి మున్సిపాలిటీలో మీరు అడగండి సోమశేఖర్ ఎటువంటి వాడు అనేది. ఎందుకంటే వాళ్ళకి ఎంత గౌరవం అనిపిస్తే అంత చిన్న బాగా మనకి పనులు చేసిస్తారనమాట. కాబట్టి వాళ్ళతోనే చాలా గౌరవంగా ఉంటాను నేను. కానీ మీరు అలా అనలేదు, అతను మీపై గద్దిస్తే అసలు ఇక్కడ ఎలా పనిచేస్తా, ఇక్కడ నువ్వు ఎలా మా ఊరు దాటి ఎలా పోతావు, ఈ ప్రాంతం దాటి ఎలా పోతావు అంటూ అట్లా అనేదానికి ప్రశ్నే లేదు. అట్లా అనేదానికి ప్రశ్నే లేదు. అది అతను కూడా అనలేదు అని అతను పిఏ కూడా ఉన్నాడు ఒక అతను అతను చెప్పినాడు, లేదు సార్ నేను అనలేదు, ఊరికే వాళ్ళు లేదు పుట్టించుకొని చెప్తున్నారు. నేను ఫోను మాటమాటికి చేస్తామంటే ఎవరు అని చెప్పి ఎత్తినాను అంతేగాని నేను చెప్పి. ఎందుకంటే నేను ఆ మొబైల్ యూజ్ చేయను, ఎందుకంటే బోర్డు మీటింగ్ జరిగేటప్పుడు డిస్టర్బెన్స్ అయిపోతుంది. చైర్మన్గా నేను కూర్చున్నప్పుడు నేను మాటమాటికి ఫోన్ ఎత్తుకొని బయటకు పోయేది అది బాగా కనిపించదు అని చెప్పి ఫోన్లు వాళ్ళకే ఇచ్చేస్తాను. మైనింగ్ విషయంలో మీకు టపాల్ గణేష్ కుటుంబానికి ఉన్న గొడవలు ఏంటి అసలు? అది మైనింగ్ అని అంటే మీకు రియల్గా చెప్పాలనంటే నేను ఫుల్ టైం పాలిటిక్స్ చేసినాను కాబట్టి మైనింగ్ గురించే తెలియదు నాకు. మైనింగ్లో ఎవరు ఎవరికి రైవల్స్ ఎవరు అసలు నాకు సంబంధం కూడా లేదు. నేను మార్నింగ్ 5 to 11 నైట్ 11 నేను ప్రజలతోనే ఉంటాను, కానీ నాకు ఈ మైనింగ్ గురించి కానీ ఇది కానీ ఏమీ తెలియదు. సోమశేఖర్ రెడ్డి గారేమో మేము ప్రేమతో ప్రజల వద్దకు వెళ్తున్నాము, అభివృద్ధితోనే గెలుస్తున్నామని అంటున్నారు, అయితే డబ్బుతో రాజకీయం చేస్తున్నారు. గాలి సోదరులు వచ్చిన తర్వాతే బళ్ళారి రాజకీయం అంతా కూడా నోట్ల మయమైపోయింది, నోట్ల కట్టల మయమైపోయింది అంటున్నారు. లేదు లేదు అలా ఏమీ లేదు. ఎవరు వాళ్ళు పెడతారు మేము పెడతాం, తప్పేం లేదు. వాళ్ళు చేస్తారు ఖర్చు, మేము ఖర్చు చేస్తాం అంతేగాని అది ఎవరు తూకం. అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది? అభివృద్ధి బళ్ళారి జిల్లా, బళ్ళారి సిటీ ఎప్పుడు అభివృద్ధి అయింది అని చెప్పి మీరు ప్రజలను అడగండి చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒకటే చెప్తుంటారు, 4 lanes రోడ్లు బళ్ళారిలో అభివృద్ధి ఉంది. ఎక్కడ టౌన్ వరకే అది పరిమితమైంది, టౌన్లో 4 roads వేసేసి ఇది కాదా అభివృద్ధి అంటున్నారు. ఇక చుట్టుపక్కల ప్రాంతాలు తీసుకున్నా, టౌన్లోనే స్లమ్ ఏరియాలు తీసుకున్నా ఇప్పటికీ కూడా అలాగే ఉంది. దుర్గంధ భరితమైన ఆవాసాలు కనిపిస్తున్నాయి ఎక్కడ చూడు, అక్కడ మళ్ళీ అక్కడ ఎందుకు అభివృద్ధి చేయడం లేదు? ఎప్పుడు వచ్చినా సోమశేఖర్ గాలి సోమశేఖర్ గారు నేను సింగపూర్ తరహాలో బళ్ళారి చూడాలంది, సింగపూర్ తరహాలో బళ్ళారిని మార్చేస్తానని అంటారు. మరి ఎక్కడ అది మాత్రము మాటలలోనే ఉంది తప్పితే కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మన పీరియడ్ మున్సిపల్ కార్పొరేషన్ మన చేతిలో ఉండేంత వరకు బ్రహ్మాండంగా ఉండింది. మొత్తము క్లీనింగ్ నేనే చూసుకుంటా ఉన్నాను, ప్రతి ఒక్కటి చూసుకుంటా ఉన్నాను. స్లమ్స్లో గుడిసెలన్నీ తీసేసి, పూరి గుడిసెలు తీసేసి ఆర్సీసీ ఇండ్లు అయినాయి,
మీకు కావాల్సి స్లమ్స్ చూపిస్తాను మీకు. ఎన్నో స్లమ్స్ గుడిసెలు రహిత బళ్ళారి చేయాలని చెప్పి మేము కలగన్నాము, అది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 2600 ఇండ్లు వచ్చినాయి సిటీలో. ఇప్పుడు మళ్ళీ 5000 ఇండ్లు ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చారు, 5000 ఇండ్లు కట్టండి అని చెప్పి. పార్టీ కార్యకర్తలకి వారికే ఇస్తున్నారు అంటే పార్టీలకు అతీతంగా? లేదు, అట్లా ఎప్పుడు చూడండి. నేను ఒక్కసారి రేఖకు దిగువనున్న వారిని చూసి ఇస్తున్నారు అంటే మన పార్టీ కార్యకర్తలు కాషాయ కండువా కప్పుకున్నాడా? లేదు, ఛాన్సే లేదు. కండువా కప్పుకున్నాడా? మొత్తం నేను ఒక్కసారి ఎన్నిక అయిపోయిన తర్వాత అందరూ ప్రజలు నాకు ఈక్వల్లే, కానీ ఏ రోజు తారతమ్యం చేయను. యాక్చువల్గా కొంతమంది మా కార్యకర్తలే బాధపడుతూ ఉంటారు, మీరు అందరికీ చేసేస్తారు సార్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాకు పట్టించుకోరు అని చెప్పి. కానీ నేను ఒకటి చెప్తాను, మనం న్యాయంగా ప్రజలు అందరూ ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు అందరికీ న్యాయంగా మనం చేయాలని చెప్పి. ఓకే, బాగానే ఉంది. అయితే మీరు అభివృద్ధి చేశామంటారు కదా, తుంగభద్ర డ్యామ్ ఉండేది బళ్ళారి జిల్లాలోనే, ఈరోజు అనంతపురంకి హెచ్ఎల్సీ ద్వారా వచ్చే నీళ్ళన్నీ కూడా అనంతపురము కర్నూలు కడప ఇదంతా వచ్చే హెచ్ఎల్సీ ద్వారా వచ్చే నీళ్ళని కూడా తుంగభద్ర నీళ్ళే వస్తుంటాయి. అంటే మీ బళ్ళారి మీద నుంచే వచ్చేదనమాట ఆ నీళ్ళు, అక్కడికి అవి సాగు తాగునీటికి ఉపయోగించుకుంటున్నారు. ఓకే, బాగానే ఉంది. అయితే ఇక్కడ మాత్రం బళ్ళారి టౌన్లోనే దాహం కేకలు వినిపిస్తున్నాయి, ఇక్కడే దాహమో రామచంద్ర అనే పరిస్థితి. ఇది ఎందుకు, ఇది ఎవరి వైఫల్యం అంటారు? దీనికి మంచి ప్రశ్న మీరు వేసింది, దీనికి నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆన్సర్ చెప్పేదానికి. 2008 ఎమ్మెల్యే అయినాను, 2009 నీటి కటకట ఏర్పడింది, తుంగభద్ర డ్యాము ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ అల్లిపురం చెరువు అని చెప్పి పెద్ద చెరువు, అది ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. నేను అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది తుంగభద్ర డ్యామ్ పైన, అక్కడ పోయి దండం పెట్టుకొని నీళ్లు చూస్తే లేవు. అక్కడ స్వామితో తుంగభద్ర డ్యామ్ నిండిన తర్వాత నేను భోంచేస్తాను, అంతవరకు నేను అన్నం అనేది ముట్టుకోను అని చెప్పి స్వామితో ప్రతిజ్ఞ చేసి, నువ్వు డ్యామ్ నింపిన తర్వాత నేను భోంచేస్తాను అని చెప్పి స్వామితో చెప్పుకొని నేను వచ్చేసాను. 3 జూలై అది జరిగింది. 18 రోజులు నేను అంటే అన్న ఆహారాలన్నీ మానేసి ఇదే విధంగా ఒక్కొక్క మార్నింగ్ ఒక గ్లాస్ జ్యూసు, మధ్యాహ్నం ఒక గ్లాస్ జ్యూసు, సాయంకాలం ఒక గ్లాస్ జ్యూసు అంతే. దాంతోనే ఉన్నాను 18 డేస్. 21st అన్ని గేట్లు ఎత్తిన తర్వాత, తుంగభద్ర డ్యామ్ నిండిపోయి అన్ని గేట్లు ఎత్తిన తర్వాత నేను పోయి అక్కడ మళ్ళా 108 హనుమాన్ చాలీస చదివి మళ్ళా నేను అన్నం తినేది ప్రారంభం చేశాను. ఆ రోజు డ్యామ్ నుంచి నేరుగా మోకా అని చెప్పి మాకు ఎల్ఎల్సీ కెనాల్ ఉంది, అక్కడికి పోయినాను. లో లెవెల్ కెనాల్ మన ఇంజనీర్ని పిలుచుకొని అందరిని పిలుచుకొని అక్కడికి పోయినాను. పోయి అక్కడ కొంతమంది రైతులు అడిగాను, అన్న కొంచెం భూమి ఇస్తారా ఇంకొక చెరువు కట్టుకునేదానికి అంటే, నాయన అర్ధం ల్యాండ్ని ఇంతకుముందు భాస్కర్ నాయుడు అని ఆయన తీసుకున్నాడు, మళ్ళీ నువ్వు అర్ధం ల్యాండ్ తీసుకునేస్తే మేము అన్నం ఎక్కడ తినాలా, మేము ఈము అని అన్నారు. అన్న వద్దులే, అంత మాట పెద్ద మాట వద్దు, నేను ఏదో ఒక ఆలోచన చేసుకుంటాను అని చెప్పి ఆ ఎల్ఎల్సి కెనాల్ నుంచి హెచ్ఎల్సీలో ఎక్కడ మనకి వాటర్ ఇది ఉందో స్టోరేజ్ అక్కడ వరకు పైప్ లైన్ వేసుకొని వస్తాము అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. అది కసాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి దయవల్ల ఐడియా వచ్చింది. స్కూటర్ తీసుకొని అక్కడ నుంచి నేరుగా కాలువ పైన వచ్చి హెచ్ఎల్సీ వరకు వచ్చినాము. 21 కిలోమీటర్స్ అవుతుంది అని చెప్పి చెప్పినారు. ఎంత అవుతుంది టోటల్ అమౌంట్ పైప్ లైన్ వేసేదానికంటే? సార్ 98 crores అవుతుంది, 35 crores ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మన దగ్గర ఉంది, ఇంకా 63 crores కావాలా అని అంటే, అక్కడ నుంచే తమ్ముడికి జనార్దన్ రెడ్డికి ఫోన్ కొట్టాను, ఇట్లా ఉంది అంటే నువ్వు ప్రపోజల్ రెడీ చేయనా, నెక్స్ట్ 4 డేస్లో క్యాబినెట్ మీటింగ్ ఉంది, దాంట్లో పాస్ చేసి అది చేస్తాను అని చెప్పి చెప్పినాను. 4 డేస్లో మేము రాత్రి పగులు కష్టపడి ప్రపోజల్ రెడీ చేసినాము. 198 crores ఫస్ట్, మళ్ళీ 16 crores ఎక్కువైంది, 114 crores టోటల్. ఎల్ఎల్సీ ఎందుకు ఆ ఆలోచన వచ్చింది అని అంటే, హెచ్ఎల్సీ 6 మంత్స్ వాటర్, ఎల్ఎల్సీ 10 మంత్స్ వాటర్, ఆ 4 మంత్స్ గ్యాప్ని అది నింపుతుంది కదా ఆ నీళ్లు అని చెప్పి అక్కడి నుంచి పైప్ లైన్ వేసుకొని వచ్చి ఇప్పుడు మనం ఇచ్చింది. కాబట్టి ఈరోజు ప్రజలు నీళ్ళు తాగుతూ ఉన్నారు అని అంటే, ఇప్పుడు ఎల్ఎల్సీలో ఏం నీళ్లు వస్తున్నాయో ఆ నీళ్లతోనే ఇప్పుడు ప్రజలు తాగుతూ ఉన్నారు. అంటే సరిపడా ఇవ్వలేకపోతున్నారు ఇప్పటికీ బళ్ళారి పట్టణ ప్రజలు. కార్పొరేషన్ కాంగ్రెస్ చేతిలో ఉంది. ఓకే, అదే మన చేతిలో ఉండుంటే ఈరోజు 24/7 నీళ్ళని ప్రాజెక్టు రెడీ చేసి అంతా ఇచ్చినాము. మరి గతంలో మీరు అధికారంలో ఎందుకు శాశ్వత పరిష్కారం చూపించలేకపోయినారు? ప్రయత్నం చేసినాము, మన పీరియడ్ అయిపోయింది ఆ టయానికి. ఓకే, 24/7 వర్క్ స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు కూడా అంటే కాంగ్రెస్ 2వ టర్మ్ వచ్చింది అధికారంలోకి, అయినా కూడా ఆ 24/7 గురించి 7 టైమ్స్ పోయి బెంగళూరుకి పోయి మీటింగ్ చేసి వచ్చినాను, ఆ కాంట్రాక్టర్ దొరకడం లేదు, మీటింగ్ చేస్తూ ఉన్నాము, అతను వచ్చి చేస్తామని అంటున్నాడు, ఇంతవరకు కంప్లీట్ చేసేదానికి వాళ్ళు చేతకాలే.
అంటే మీరు అధికారంలోకి వస్తే తిరిగి రాష్ట్రంలో మీరు అధికారం చేపడితే బళ్ళారి పట్టణ ప్రజలకు దాహం కేకలు అంటే సిక్స్ మంత్స్లో దాహం కేకలు కాదు, నీళ్లు ఎక్కువైపోయినాయి, బంద్ చేయండి అని చెప్పే పరిస్థితికి తెస్తాను. ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది 100%. ప్రజలకి మీరు చూడండి, బళ్ళారి ప్రజలే చెప్తారు నీళ్ల కోసమే ఆయన ఉండేది అని. నీళ్ళ ఎమ్మెల్యే అంటారు, అంటే భగవంతుడు గాలి కావాలనుకున్నారా? గాలి నీళ్లు ఇంటి పేరు గాలి అయితే ఇక ఊర్లో నీళ్ళు ఇచ్చి కూడా నీళ్ళ జలదాత కూడా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. సరే, ఓకే. మరి తుంగభద్ర డ్యామ్ నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ వేసుకొని రావాలని చెప్పి ఒక ప్రపోజల్ రెడీ చేసినాము. 1090 crores మైన్స్ ఫండ్ ఏముందో అది దానికి ప్రపోజల్ కూడా పెట్టినాము. ఆయన జిల్లాధికారి కూడా దాని ప్రపోజల్ని సుప్రీంకోర్టు వరకు పంపించారు. అది అప్రూవల్ అయ్యి వస్తూనే డైరెక్ట్గా పైప్ లైన్ తుంగభద్ర నది నుంచే చెరువుకి పైప్ లైన్. తుంగభద్ర డ్యామ్లో అంటే సిల్ట్ పేరకపోయింది, ఎక్కువైపోయింది, రిమూవల్ చేయాలి. సిల్ట్ ఎక్కువైపోయి నీటి స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. 33 TMC తక్కువైపోయింది. అంత లేదు కదా, ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది కదా. అక్కడ టీఎంసీలు తగ్గిపోయేసరికి ఇక్కడ రాయలసీమకి రావాల్సిన కేటాయింపులు తగ్గిపోతాయి. తద్వారా ఇక్కడ కూడా మధ్యలో కూడా నీటి సరఫరా తగ్గిపోతుంది. దానికి కూడా ఒక ఆలోచన చేసి పెట్టుకున్నాం. కృష్ణా నదిని తుంగభద్ర నదిలో కలిపేదానికి ఒక ప్రపోజల్ అనుసంధానం. అంటే ఇప్పుడు తుంగభద్రలో సిల్ట్ తీసే ప్రయత్నాలు ఏమి చేయట్లేదంటారా? సిల్ట్ ప్రయత్నం అని అంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సహకారం కావాలి, స్టేట్ గవర్నమెంట్ సహకారం కావాలి. అప్పటికీ ఒక రైతు ఆయన పురుషోత్తమ గౌడ అని చెప్పి ప్రయత్నం చేసినాడు సిల్ట్ తీసేదానికోసం. దానికి నేను కూడా ఒక సహాయం చేసినాను. రైతు జేసీబీ లారీలు ట్రాక్టర్లు పెట్టి మ్యాక్సిమం ప్రయత్నం చేసి ఒక లెవెల్ కంటే అట్లా ఒక ఇన్స్పిరేషన్ అన్న ఇద్దాము గవర్నమెంట్కి చేసేదానికని చెప్తే కూడా గవర్నమెంట్లు వీళ్ళు చిన్న డౌట్ సార్. అది ఒక లారీ జేసీబీలు పెడితే తుంగభద్రలో పేరుకుపోయిన సిల్ట్ను తీయగలమా? కష్టం. అంటే ఎన్ని మిలియన్ టన్నుల సిల్ట్ ఉంటుందో చెప్పాలి తుంగభద్రలో. అలాంటిది కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చర్చ చేస్తే అది ఎన్నో వందల జేసీబీలు. గవర్నమెంట్లు మనసు చేస్తే ఒక సంవత్సరానికి 5000 crores లాగా ఇస్తే 100% 5 ఇయర్స్లో ఉండే షిల్టర్ అంతా తీయచ్చు. మనం తీయచ్చు. ఈసారి మరి కేంద్రంలో రాష్ట్రంలో మీరు అధికారం లేకొస్తే తుంగభద్రలో సిల్ట్ తీసే పని కూడా చేస్తారు? ఖచ్చితంగా చేస్తాం. అన్నీ కూడా ప్రజలకు సంబంధించిన విషయాలపై మీరు చాలా గట్టిగా చెప్తున్నారు. రైతులతో పాటు పాదయాత్ర కావచ్చుంటే ఢిల్లీ వరకు పోతాను నేను. ఢిల్లీ వరకు ఆ సిల్ట్ తీసేదానికోసం. తుంగభద్ర డ్యామ్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర ఏది సహకరిస్తుందా? ఏమి కాదు, ఏమి కాదు. అన్న అంత చేస్తున్నాడు, జగన్ తమ్ముడు కూడా అంత పాదయాత్ర చేశారు. మళ్ళా మీరు చాలా ఇదండి, మీరు చంద్రబాబు నాయుడు మర్చిపోతుంది. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు. ఆయన చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా మధ్యలో అన్న చేశారు, తమ్ముడు చేశారు అంటే కాదు. చంద్రబాబు నాయుడు అన్న, ఆయన కూడా మాకు అన్నే. మాకేం వేరే డిఫరెన్సే లేదు. ఆయన మా జిల్లా, ఆయనే చిత్తూరు జిల్లా. మా ఫోర్ ఫాదర్స్ అంతా ఆడే కదా. మీది తినాలి, మాది తినాలి, ఇద్దరిది. ఆయన కాపీ, నేను కొన్ని కాపీలు కొట్టాను చంద్రబాబు నాయుడు అన్నది. జన్మభూమి ఇట్లాంటివంతా నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా బాగా చేసాను. కాపీ కొట్టారా? రాజశేఖర రెడ్డి గారు దాంట్లో ఏం కాపీ కొట్టారా? ప్రజలతో ఉండే ఇది సంబంధాలు ఆయనతో. జన్మభూమి ఇట్లా కొన్ని స్వచ్ఛ కార్యక్రమాలు ఇవన్నీ ఈయనతో నేను చేసుకుని. మీరేమో ఇప్పుడు నేరుగా తుంగభద్ర డ్యామ్ నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి నేరుగా బళ్ళారికి నీళ్లు తీసుకునే ప్రయత్నాలు చేస్తామంటారు. మరి ఏపీ పాలకులు కూడా కొంతమంది ఒక డిమాండ్ చేస్తున్నారు. అంటే కొంతమంది పాలకులు తుంగభద్ర నుంచి సమాంతర కాలువ తీసుకురావాలి, అంటే వరద నీటి కోసము. ఎప్పుడు తుంగభద్ర నీళ్ళు సిల్ట్ పేరుపోయి నీళ్ళు ఎక్కువ స్టోరేజ్ కాలువలు వృధాగా పోతున్నాయి కాబట్టి నీళ్లు, ఆ నీటిని, ఆ వరద నీటిని సమాంతర కాలువ ద్వారా రాయలసీమ జిల్లాలకు తరలించుకోవడం. కర్ణాటక ప్రభుత్వం సహకరించడం లేదు దీనికి? ఇది కర్ణాటక ప్రభుత్వం అంటే మా షేర్ మాకిచ్చి మీ షేర్ వాళ్ళు, వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకుంటే తప్పేం లేదు. అంటే ఎవరి షేర్ వాళ్ళకున్నా దీని ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు రావడం లేదు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఎలా? మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. మీ గవర్నమెంట్, మా రైతులకి ఏమీ హాని కాకుండా, తొందర కాకుండా మా నీళ్లు మాకు కరెక్ట్గా వస్తే దానికి గవర్నమెంట్ని ఒప్పించే ప్రయత్నం మనం చేస్తాం. కానీ ఇక్కడ రైతులు మాత్రము మధ్య మధ్యలోనే, అంటే
చెల్సీకి విడుదల చేస్తున్న నీటిని కూడా పైపుల ద్వారా మధ్యలోనే తోడేస్తున్నారు అని అంటున్నారు కదా. మరి వాటి నుండి ఆ నీటి చౌర్యాన్ని ఎలా అరగడతారు? అసలు ఎవరికి కేటాయించిన నీళ్ళు వాళ్ళకే వెళ్ళిపోవాలి, కానీ మధ్యలోనే చౌర్యానికి గురవుతున్నాయి అంటున్నారు. చౌర్యానికి ఏమీ లేదు, ఆంధ్ర వాళ్ళు హుషారు కరెక్ట్గా, వాళ్ళ ఎన్ని టీఎంసీలు రావాలో అన్ని టీఎంసీలు మీరు ఆ వైపు నుంచి వచ్చారు కదా, అక్కడ హుషారు తనంతా నేర్చుకుని వచ్చాక ఇప్పుడు వచ్చి కూడా ఆంధ్రాలు హుషారు అంటున్నారు సార్. వాళ్ళది వాళ్ళ షేర్ తీసుకుంటారు అంతేనంటారా? సరిపడ ఇవ్వడం లేదు కదా షేర్. అసలు దాదాపు 19 టీఎంసీస్ అంటే ఈ రోజు అసలు 10 టీఎంసీలు 7 టీఎంసీలు 5 టీఎంసీలకు వచ్చే పరిస్థితికి వచ్చేసి భవిష్యత్తులో మీరు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కేంద్రంలో అంటే ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు సిల్ట్ తీయడానికి బళ్ళారిలో నీటి కేకలు అనేటివి లేకోకుండా చూస్తారు. ఇంకా బళ్ళారిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడున్న మా ఊహ బళ్ళారి విజయనగరం అంటే హొసపేట ఈ మధ్యలో ఇండస్ట్రీస్ కన్నా వచ్చేసినాయనంటే మిట్టల్ ఇండస్ట్రీ కానీ, ఇప్పుడు పోస్కో అని ఒక ఇండస్ట్రీ, వీళ్ళు స్టీల్ ఇండస్ట్రీస్ టాటా వాళ్ళు కానీ వీళ్ళు వచ్చి ఇండస్ట్రీలు వేశారంటే, మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో ఒక కాలజ్ఞానంలో ఆయన రాసినాడు, హంపి 8 ఆమడల పట్టణం అయ్యేనుమా అని చెప్పి, 80 కిలోమీటర్ల రేడియస్లో హంపి డెవలప్ అవుతుంది అని చెప్పి ఆయన కాలజ్ఞానంలో ఉంది. ఆయన కాలజ్ఞానం పొల్లుపోదు, అన్నీ ఏం రాసినాడు అన్ని అక్షరం కరెక్ట్గా జరుగుతుంది అక్షర సమేతం. కాబట్టి అది మా ఊహ, అంటే బళ్ళారి హొసపేట మధ్యలో ఇండస్ట్రీస్ డెవలప్ అయిపోయినాయనంటే టోటల్ కొంచెం బాగా డెవలప్ అయిపోతుంది. 2018 జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికార బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండుంటే గాలి సోమశేఖర్ రెడ్డి గారు మంత్రి అయ్యేవారు, ఎందుకంటే శ్రీరాములు గారు పక్క జిల్లాకి వెళ్ళిపోయారు, ఇక్కడ ఈ జిల్లాలో మీరే కదా మంత్రి అయ్యేవారు అంటుంటారు. నిజంగా మంత్రి అయ్యేవారు భగవంతుడు రాత రాసి ఉంటే దాన్ని ఎవరు తప్పలేదు. మంత్రి అవ్వాలని ఇప్పుడు నేను ఇది చేయను, బట్ నాకు అవకాశం వస్తే కొంచెం ఇంకా అభివృద్ధి. మళ్ళీ ఈసారి అధికారంలోకి వస్తే మంత్రి అయ్యే అవకాశం ఉంటుందంటారా? భగవంతుడు నన్ను మంత్రి అయ్యే అవ్వాలి అనుకుంటే ఏ మంత్రి ఏ శాఖ వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏ శాఖ ఇచ్చినా దానికి న్యాయం చేసే ఒక ఇది ఉంది ప్రజలు. ఏ శాఖ ఇచ్చినా అంటే పలానా శాఖ అయితే ఇంకా నేను ఎక్కువ వేగంగా పనిచేయగలను, ప్రజలకు మరింత మేలు చేయగలను అన్న ఒక నగరాభివృద్ధి కొంచెం బాగా నాలెడ్జ్ ఉంది అంటే పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖ మంత్రి, పురపాలక శాఖ మంత్రి కావాలి. పురపాలక కానీ పట్టణాభివృద్ధి కానీ, పురపాలక శాఖ మంత్రి అయితే ఇంకా మరింత అభివృద్ధి అవకాశం చేసేదానికి. సరే, మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత శరవేగంగా ముందుకు పోతున్నారు, అది డబ్బుతోనా లేకపోతే సేవా కార్యక్రమాలతో అనేది ప్రజలు చూస్తున్నారు, కానీ మీరు మాత్రము సేవా కార్యక్రమాలతోనే మేము ముందుకు పోతున్నాము, ఉచిత వివాహాలు కావచ్చు, కౌన్సిలర్గా ఉన్నప్పటి నుంచి వీధి వీధికి గడప గడపకు తిరుగుతూ ప్రజలతో సత్సంబంధాలు నెరుపుతూ మేము వాళ్ళ మధ్యలో ఉన్నాం కాబట్టి మేము రాజకీయంగా ఎదుగుతున్నాం మీరు అంటున్నారు. సరే, మీ ప్రత్యర్థులు ఏమన్నా కూడా మీరు అన్నది ఒకసేపు మనం అనుకుంటే, 2008 మీరు తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గెలిచింది అనిల్ ఆడ మీదే మీరు గెలిచారు ఆ రోజు కూడా, ఓకేనా? తర్వాత 2014 ఇక గాలి జన 2013 మీరు పోటీ చేయలేదు. అప్పుడు కారణం ఏంటి అసలు పోటీ చేయకూడదు? తమ్ముడు లేదే, తమ్ముడు ఇట్లా వెళ్ళిపోయాడు కాబట్టి, అంటే జైలు దీన్ని పంపాడు కాబట్టి ఆ మనసు బాధతో నేను నిలబడ్డా. తమ్ముడు లేకుండా నేను ఏమీ చేయను. అంటే అప్పుడు పోటీ చేసి ఉంటే మీ సచ్చినత మరింత బయటకు, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తుంటే నిజంగా మీరు తప్పు చేయలేదు, మీ కుటుంబం తప్పు చేయలేదు అని ప్రజలు ఓటు ద్వారా మీకు సమాధానం చెప్పేవారేమో? గెలుస్తా ఉన్నాను, నిలబడి ఖచ్చితంగా గెలుస్తా ఉన్నాను. కొంతవరకు మీ పైన రాళ్ళు వేసేవారి కొద్దిగా చెంపపెట్టుగా ఉండేది కదా, అంటే వాళ్ళు నిజంగా తప్పు చేసి రాళ్ళు వేసేవాళ్ళు రాళ్ళు వేయని అని చెప్పి 5 ఊరికే ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు ప్రజలు మళ్ళీ వాళ్ళకే రాళ్ళు వేసి 16,155 మెజార్టీతో గెలిపించారు. ఆ రోజు మీరు అనిల్ ఆడ మీద గెలిచారు. 2013 మీరు పోటీ చేయలేదు కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయిపోయారు. మళ్ళీ అగైన్ 2018 మళ్ళీ మీరు పోటీ చేసి అదే అనిల్ ఆడ్ గారి మీద మళ్ళీ విజయం సాధించారు మీరు. అది ఎలా సాధ్యమైంది? ఆయనకి పాపము, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలతో సంబంధాలు లేకుండా ఆయన ఎక్కడెక్కడో ఉంటూ బళ్ళారి సిటీలోనే లేకుండా ప్రజలకు అందుబాటులో లేదే చెద్ద పెద్ద సమస్య ఆయనకి. ప్రజలకు అందుబాటులో అసలు ఉండడు. ఎక్కడుంటారు ఆయన? బెంగళూరు, ఢిల్లీ, వేరే దేశాలు వాళ్ళకి తిరుగుతూ ఉంటారు. మైన్ ఉన్నారు కదా ఆయన కూడా. ఓకే, అనిల్ లాడ్ గారి కన్నా పెద్ద మొత్తంలో గాలి సోమశేఖర్ రెడ్డి గారు డబ్బులు వెదజల్లడంతోనే విజయం సిద్ధించింది అని అంటున్న వారికి మీరు ఇచ్చే సమాధానం? సమాధానం, నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా కాకపోయినా కూడా ప్రజా సమస్యలకు నేను స్పందించినాను కాబట్టి ప్రజలు నన్ను అనుకున్నారు. ఓకే, మీరు ఇటీవల మీ సోదరుడు జైల్లో ఉన్నప్పుడు కూడా
మీ సోదరుడికి బెయిల్ తీసుకురావడానికి జడ్జిని మీరు ప్రలోభ పెట్టారు, 10 కోట్ల రూపాయలు ఛాన్సే లేదు ఆ విషయంలో. లేదు లేదు, అది ఊరికే ఇది చేసినారు కానీ మా పైన ఆరోపణ కానీ అది ఛాన్సే లేదు. అడ్వకేట్లని నేను చూసుకుంటూ అడ్వకేట్ల వ్యవహారాలు ఇవన్నీ చూసుకుంటూ ఉన్నానే కానీ అటువంటిది ఏమి నేను చేసి ప్రమేయమే లేదంట. అసలు మరి ఇప్పుడే కేసులు ఉన్నాయి, ఇప్పుడే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మైనింగ్ విషయంలో ఆరోపణలు. మరి ఇటీవల కూడా బళ్ళారులో గాలి జనార్దన్ రెడ్డి గారు ఇటీవల ఒక కేసులో కూడా ఈడీతో మాట్లాడి నేను సెటిలైట్ చేస్తాను, ఈడీ కేసుల విషయం సంబంధమే లేదు, వారితో గోల్డ్ తీసుకున్నారు, ఇప్పటికే ఇంట్లో బంగారు పరుపు, బంగారు మంచము, బంగారు స్పూన్ అన్ని ఉంటే మళ్ళా బంగారం అంటే గాలికి పిచ్చా అని పేపర్లలో కూడా పతాక శీర్షికలు వచ్చింది, మీడియా అంతా కూడా కూసింది. 150 మీకు తమాషా అంటే అక్కడ బెయిల్ ఇచ్చేటప్పుడు ఆయన జడ్జి గారు మొత్తం గవర్నమెంట్నే చాలా ఎలా మాట్లాడినారు అంటే ఏ విధంగా ఆయన్ని ఇది చేసినారు మీరు అని చెప్పి చెప్పారు. మీరు కావచ్చు చూడండి అది ఎట్లా జరిగింది అనేది ఆర్గ్యుమెంట్. ఒక చిన్న డౌట్ ఉంది సార్ మాకు చెప్పండి, 2008లో కేంద్రంలో బీజేపీ లేకపోయినా గాలి బ్రదర్స్ యొక్క అండతో వారి ఉన్న రాజకీయ చైతన్యంతో కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు, దాని వెనుక మీ పాత్ర ఏంటనేది అందరికీ తెలుసు. అప్పుడు ఇంకా కూడా మీ ప్రభావం బయటకు వచ్చింది, అంటే గాలి బ్రదర్స్ వల్లే అధికారంలోకి వచ్చారు, గాలి బ్రదర్స్ శ్రీరాములు గారి యొక్క భాగస్వామ్యం అంతా అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు 2018లో కేంద్రంలో బీజేపీ ఉన్నా కూడా మీరు అంటే తక్కువ స్థానాలు తెచ్చుకోవడానికంటే సెకండ్ ప్లేస్లో నిలబడిపోవడానికి గల కారణము అంటే కేంద్రంలో మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అంటారా, లేదంటే అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల వల్ల అంటారా, నిజంగా గాలి జనార్దన్ రెడ్డి గారు బళ్ళారి వైపు రాకపోవడం కానీ 2018 కర్ణాటకలో ఆయన ఆయన పెద్దగా మనసు పెట్టకపోవడం కానీ అంటారు. ఈ రీజన్ లాస్ట్ రీజన్ కరెక్ట్ రీజన్ అంతేనంటారా, ఈ జిల్లాలో మాత్రం అంటే ఈ జిల్లాలో మీకు మంచి మెజారిటీ స్థానాలు వచ్చింటే ఖచ్చితంగా అధికారం ఖచ్చితంగా వచ్చింది. మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో పరిస్థితి ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డిని కీలకం చేయబోతున్నారా, లేకపోతే అంటే కర్ణాటక అంటే మీ ఉత్తర కర్ణాటకంతా కీలకం చేయబోతున్నారా, లేకపోతే ఒక బళ్ళారి జిల్లాకే కీలకం? అదే వాళ్ళు పార్టీ వాళ్ళు డెసిషన్ బట్టి ఉంటుంది అది కాబట్టి. అంటే పార్టీ వాళ్ళ డెసిషన్ ఎంతున్నా కర్ణాటక వరకు వచ్చారకే ముందుగా వినిపించేది మీ పేరే కదా, అంటే గాలి బ్రదర్స్ ఆ గాలి ఎటు ఉంది అన్నదే చూస్తారు కదా, అలాంటప్పుడు మీరు డిమాండ్ చేయలేరా ప్రజలకు మేలు జరగాలి అంటే ప్రభుత్వం చెప్తాను. మీరు రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా 5 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా మీకు కావాల్సిన కొన్ని మీ రాష్ట్రానికి కొన్ని కావాల్సిన నిధులు తీసుకురావడంలో ఏదైనా కూడా మీరు సఫలీకృతులు కావచ్చు, అందుకు కేంద్రంలో అధికారంలో ఇక్కడ మీకు మెజార్టీ అంటే శ్రీరాములు గారు ఎంపీ అయిన తర్వాత అభివృద్ధి పనులు బాగా జరిగినాయి, నేషనల్ హైవే 4 లైన్స్ అవుతా ఉంది, బళ్ళారి టు గుంటే గుత్తి ఇదంతా నేషనల్ హైవే 4 లైన్స్ అవుతా ఉంది, ఇప్పుడు ఇది బీదర్ నుంచి చామరాజనగర్ వరకు ఈ 150A అది 4 లైన్స్ అవుతా ఉంది, అది మాకు అనుకూలమే బళ్ళారి జిల్లాకి. మరి ఇంటర్స్టేట్ అంటే మనకు ఏపీ కర్ణాటక బార్డర్లో బళ్ళారి నుంచి అనంతపురం వెళ్ళే బార్డర్ వరకు విడపల్లి వరకు కూడా 4-way అనేది, అవతల నుంచి తీసుకుంటే యువత వరకు బళ్ళారి వరకు కూడా ఈ 4-way రోడ్డు అనేది అది చేస్తారు, అది కూడా చేస్తారు, ఇప్పుడు అది కూడా ఉంది ప్రపోజల్ ఉంది, అది చాలా సంవత్సరాల నుంచి అది కొనసాగుతున్నది అది, బట్ మంచి రోడ్డు అయింది అనంతపురం నుంచి బళ్ళారి వరకు మంచి రోడ్డు అయింది కదా, మంచి నేషనల్ హైవే ఫస్ట్ క్లాస్గా ఉంది. అంటే గతంలో మీతో అడుగులో అడుగు వేసి నడిచిన నాగేంద్ర ఈరోజు బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళిపోయారు ఆయన? అది ఆయనకే కొంచెం తెలియాలి మనకి, అంటే యాక్చువల్గా ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయి, అది ఏదో అంటే మంత్రి పదవి రావచ్చు అధికారంలోకి వస్తాయని చెప్పి అట్లా. అనిల్ లాడు ఒకవైపు ఒక కుబేరుడు అంటారు, మరోవైపు ఆయనకు ప్రత్యర్థిగా మీరు బీజేపీ నుంచి అపర కుబేరులాగా మీరు కూడా పోటీ చేశారు, రెండు కొండల మధ్యలో ఒక చిన్న కొండలాగా టపాల్ గణేష్ ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ ప్రధాని మీకు కూడా ప్రత్యర్థిగానే ఉన్నారు అప్పుడు మైనింగ్ విషయంలో, టపాల్ గణేష్ అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి టపాల్ గణేష్ నాకు ఎక్కడ రాలే, దగ్గరకు కూడా రాలే ఆయనకి. ప్రజల్లో ఇప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల గురించి స్పందిస్తే మాత్రమే మీకు ప్రజల్లో ఓట్లేస్తారు, కానీ ఎప్పుడో ఒకసారి వచ్చి నేను నిలబడతాను అని అంటే జనం. పాల్ గణేష్ కుటుంబాన్ని చాలా వేదనలు గురించేశారు, చాలా ఇబ్బందులు పెట్టారు, అరెస్ట్ అది ఏమో అది నాకు తెలియదు, నేను అదే చెప్తున్నాను మీకు, ప్రజలు తప్పితే నాకు ఈ మైనింగ్ ఇవంతా ఏమీ తెలియదు నాకు అసలు. నేను ప్రజలే నాగేంద్ర మీ పార్టీ విడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కూడా
మీతో సఖ్యతగానే ఉంటాడు ఉంటాడు, పార్టీలు వేరే అయినా మనుషులు మాత్రం అంతే ఒకటి ఒకటి. మీరు అసలు మీకంటే మీ ప్రధాన లక్ష్యం ఏంటంటే రాజకీయంగా మీ ప్రధాన లక్ష్యం ఏమంటారు అసలు? మా జిల్లాని మేము అభివృద్ధి చేసుకోవాలా అనేది మాకు మెయిన్ టార్గెట్. మళ్ళీ అంటే గాలి బ్రదర్స్ అంటే ఒక ఈరోజు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన పేరు కదా, అలాంటి గాలి బ్రదర్స్ ఎందుకు బళ్ళారి జిల్లా మీదే ఫోకస్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు? రాష్ట్ర వ్యాప్తంగా తమ్ముడు పోతున్నాడు ఇప్పుడు ఆల్మోస్ట్, ఆయన వేమన జయంతి కానీ హేమరెడ్డి మల్లమ్మ జయంతి కానీ కాబట్టి అవన్నీ మనకు సంబంధించిన ఇది కమ్యూనిటీలో బాగా తిరుగుతున్నాడు ఇప్పుడు బాగా. అంటే ఇప్పుడు తమ్ముడు అంటే గాలి జనార్దన్ రెడ్డి గారు ఆ కేసుల విషయంలో కాస్త వెనుకబడతారని గురవుతున్నారు, కొద్దిగా ఇబ్బందులు పెడుతున్నారు, మీరు ఎందుకు వేగం పెంచలేకపోతున్నారు? మీరు కావచ్చు, మీ అన్న గాలి కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ఎందుకు ఆ విధంగా వేగం పెంచలేకపోతున్నారు? అన్న మామూలుగా సింపుల్గా ఉంటాడు, అన్న అట్లంతా ఎక్కువ ఇది పట్టించుకోడు. నేను ఇంకా తమ్ముడు విషయాలు చూసుకుంటూ ప్లస్ ఇట్లా బళ్ళారి జిల్లాని కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఉంటాను. ఏమి శ్రీరాములు మా బ్రదరే కదా, శ్రీరాములు స్టేట్ అంతా ఆయన తిరుగుతూ ఉన్నాడు, స్టేట్ లీడర్ ఆయన కాబట్టి ఒక బ్రదరు స్టేట్ అంతా చూసుకుంటున్నాడు, నేను జిల్లా చూసుకుంటాను, అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిపార్ట్మెంట్లు కొన్ని తీసుకునేస్తాం ఇన్ఛార్జ్లుగా చేసుకుంటాం. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అనంతపురం కావచ్చు కర్నూలు కావచ్చు ఇక్కడ మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది గాలి బ్రదర్స్ యొక్క. ఈసారి గాలి సోదరుల యొక్క సూచనల మేరకు కావచ్చు, వాళ్ళ ఇదితో కావచ్చు, వాళ్ళ సిఫార్సుల మేరకు కావచ్చు, ఏదైనా వాళ్ళ మనిషి నిలబడిపోతున్నాడు, వాళ్ళ మనిషి నిలబడిపోతున్నాడు అని ప్రతిసారి ఎన్నికల్లో వస్తాయట. ఇప్పుడు కూడా అనంతపురం ఎంపీగా ఇంతకుముందు మైనింగ్ ఏడీగా పనిచేసిన ఆయన రాజగోపాల్ గారి పేరు వినిపించింది, అంటే గాలి బ్రదర్సే ప్రోత్సహించున్నారు ఆయన అనేసి. మళ్ళీ కూడా కర్నూలు జిల్లాలో కూడా మీ మామయ్యని బరిలోకి ఏపీ ఎన్నికల్లో మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది గాలి బ్రదర్స్. లేదు అది నాకు తెలియదు, తమ్ముడికే తెలియదు జనార్దన్కి. మీరు ఏమి పట్టించుకోరు? నేను బళ్ళారి అంతే, బళ్ళారి సిటీ ప్లస్ జిల్లా. బళ్ళారి సిటీ జిల్లా. ఓకే, బళ్ళారి జిల్లాను కర్ణాటక రాష్ట్రంలోని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? అభివృద్ధి చేయాలంటే ఎలాంటి అభివృద్ధి? ఇండస్ట్రియల్గా డెవలప్ కావాలి, అగ్రికల్చరల్లీ డెవలప్ కావాలి, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇండస్ట్రియల్ ఇప్పటికే మీకు జిందాలు ఉంది, ఇంకా అట్లాంటివి ఇంకా రెండు మూడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది కదా, మైండ్స్ అంతా ఉంది ఇక్కడ మా దగ్గర. కడప జిల్లాలో బ్రాహ్మణి షీల్స్ అప్పుడు ఏర్పాటు చేయాలనుకున్నారు, తర్వాత కేసుల కారణంగా అది ఇదిపోయింది. మరి ఇక అలాంటి ఫ్యాక్టరీస్ మళ్ళీ ఏమైనా ఉంటాయి భవిష్యత్తులో? భవిష్యత్తులో ఇక ముందుకి చూసి అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే దాన్ని ప్రారంభించేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ పర్మిషన్ అంటే పలు దఫాలుగా బ్రాహ్మణి షీల్స్ని తిరిగి పునఃప్రారంభించడం, అక్కడ పనులు ప్రారంభించడానికి లోకేష్ బాబు గారికి షేర్ ఇస్తే గిన అది తమ్ముడికే తెలుసు. పలు దఫాలుగా మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు కలిసి చర్చలు చేశారంట. తమ్ముడికే తెలుసు, తమ్ముడికే తెలుసు అది. నేను చెప్పినాను కదా ప్రజలు బళ్ళారి తప్పితే వేరే ఏం ఏమి నలసింహస్వామి మీద మీకు ఎందుకు అంత నమ్మకము? అంతే జీవితంలో ఆయన అంటే మా తండ్రి ఫాలో అయ్యేవాడు, అట్లే నాకు వచ్చేసింది. ఏడుకొండల స్వామికి వజ్రాల కిరీటం ఇచ్చారు కదా, మరి నెట్టికంటే ఆంజనేయ స్వామికి ఏమి? నేను కిరీటం ఇచ్చినాను కదా స్వామికి. ఇచ్చారా అన్న ఎంపీ అవుతా అయితే ఒక నేను బంగారది చిన్నది ఇచ్చినా, వజ్రం అట్లా. ఎందుకు చిన్నది ఇచ్చినారు? మీరు పెద్ద స్వామికి ఆయనకి నాతో ఎంత తీసుకోవాలనుకుంటాడో స్వామి అంతే తీసుకుంటాడు. చిన్నది తీసుకోవాలనుకున్నారు, అంతే తీసుకోవాలనుకున్నారు, పెద్ద అంతే తీసుకుంటారు. ఇటీవల మొన్న 2018 ఎన్నికల్లో కూడా కసాపురం వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత నామినేషన్ ఇచ్చారంట, గెలిచిన తర్వాత మళ్ళీ స్వామి పోయి అక్కడ రథం చెప్పిస్తున్నాం, వెండి రథం. ఇప్పుడు మొత్తం మన ఇంటికి తెచ్చిన వుడ్ అంతా స్వామికి ఇచ్చేసినాను, దాంతోనే తయారైపోయింది, వుడ్తో రథం రెడీ అయిపోయింది. వెండి కూడా డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇచ్చినాను, ఇప్పుడు అంతా మొత్తం అంతా వెండి కొట్టేసిన తర్వాత వెండి రథం రెడీ అయిపోతుంది స్వామి. మీ ఇంటి 20 పేరు సార్? మునీశ్వరుడు. మునీశ్వరుడు స్వామి. ఇది మామిడి చెట్టు. మామిడి చెట్టు అంటే వేప చెట్టు కింద మొక్కుతారు? మేము మామిడి చెట్టుకి మొక్కుతాం. మా అంటే నాయనోళ్ళు తరతరాలుగా నాయనోళ్ళ ఊర్లో వేప ఇది మామిడి చెట్టు ఉంది, ఆ మామిడి చెట్టుకు పోయి దండం పెట్టుకొని వస్తాం. అంతేనండి, కొన్ని చోట్ల ఎందుకంటే తమిళనాడులో కావచ్చు ఎంపీలో కావచ్చు మునీశ్వరుడు అంటే వేప చెట్టు కింద ఇటుకలు పెట్టి ఇటుక. లేదు మేము లేదు ఇక్కడ మాత్రం మేము మామిడి చెట్టే. మరి మీ ఇలవేల్పు మునీశ్వరుడు అయినప్పుడు
ఆంజనేయ స్వామిని అంతగా ఆరాధించడానికి బలమైన కారణం ఏంటి? అసలు అది ఆ స్వామి మీద అంత అపారమైన నమ్మకం కలగడానికి ఒక నిదర్శనం ఏమైనా ఉందా? అంటే ఏదన్నా ఒక నిదర్శనాలా? నిదర్శనాలు లైఫ్లో కావాల్సిన నిదర్శనాలు ఉన్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీలో ఒకసారి 20-20 అయిపోయింది, వాళ్ళు 20 మేము 20-20 నేను కసాపురం ఆనేసం ఫోటో చేతికిచ్చి ఏమీ టెన్షన్ పడదండి, మందే చీటీ ఎత్తికూడా మందే వస్తుంది అని అంటే మందే వచ్చింది. అదొకటి. ఒకసారి గూడూరు, నెల్లూరు జిల్లాలో గూడూరు తాలూకాలో మేనమామ కూతురుది మ్యారేజ్ జరుగుతూ ఉండింది. అప్పుడు నేను పోయినాను మ్యారేజ్కి. అప్పుడు 1990 సెప్టెంబర్ 25th మ్యారేజ్ అది. ఆ టైంలో కోదండ రామస్వామి ఆలయంలో పెళ్లి జరుగుతూ ఉండింది. తెల్లవారుజామున 4:30-5 మధ్యలో ముహూర్తం ఉండింది. అంబాసిడర్ కారు ఉండింది మాది. అంబాసిడర్ కారు ఆ కోదండ రామస్వామి టెంపుల్ ముందర నిలబెట్టాము. పెళ్లి లోపల జరుగుతూ ఉండింది. ఆమె కళ్ళాపు చెల్లె ఆమె వచ్చింది, నేను పేడాలకి ముగ్గేయాలండి, కారు తీయండి అని చెప్పి చెప్పింది. నాకు డ్రైవింగ్ అంత సరిగ్గా వెనక్కి ముందుకు తీసుకునే అలవాటు ఉండింది. కారు స్టార్ట్ చేసినాను, గేర్లో ఉండింది, ముందుకెళ్ళిపోయింది. అక్కడ ఎవరో భార్య భర్త కూర్చొని గడప దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏది కారు పైకి వచ్చేస్తూ ఉందని చెప్పి పాపం లోపలికి పడిపోయినారు. ఇదేంది ఇట్లా పోతూ ఉంది అని చెప్పి నేను మళ్ళా రివర్స్ గేర్ వేసి ఎక్సలేటర్ పైన కాలు పెట్టేసినాను. అది సర్రని వచ్చి కోనేరు ఉండింది స్వామి టెంపుల్ ముందర. 27 మెట్లు తిగింది కారు. కారులో ఉన్నాను, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను. 27 మెట్లు దిగిన తర్వాత పాతకాలం బావి కొనేరు కాబట్టి ఆ రాతి చెక్కలు ఉంటాయి కదా, ఆ ముందర టైర్ని చెక్క వచ్చి ఇట్లా పట్టుకునేది, కారు ఆగిపోయింది. వెనకాల టైర్లు అంతా నీళ్ళల్లో ఉన్నాయి, ముందర టైర్ మాత్రం పైన ఉంది. అంతే అంతే, అక్కడికి అంత ఉండింది. ప్లస్ నేను డోర్ తీసుకొని దిగుతూనే ఆయన స్వామి ఇట్లా అంటే అభయాంజనేయ స్వామి కోదండ రామస్వామి టెంపుల్ ముఖద్వారం పైన ఆయన నిలబడి ఉన్నాడు. దండం పెట్టుకొని పైకి వచ్చినాము. మెకానిక్ని అడిగితే ఎవరు తీసేదానికి ముందుకు రాలే, హాలీవుడ్ స్టైల్లో దించినాడు. మేము ఎవరు మా ప్రాణాలు మాకు విలువైన ప్రాణాలు అని చెప్పి చెప్పినారు. మా బంధువులే వచ్చి అందరూ ఒక్కొక్క మెట్టు పైకి తీసుకొని వస్తే ప్లేట్లు అంబాసిడర్ కారు ప్లేట్లు లూజ్ అయినాయి, ఆ ప్లేట్లు టైట్ చేయాలండి అని చెప్పి చెప్పినారు. అంతే అంతే. మా మదర్కి మా మదర్కి ఏం చెప్పినారు, సోము బాయిలో పడిపోయినాడమ్మా కారు వేసుకొని చనిపోయినాడు అని చెప్పి చెప్పేసినారు. అమ్మ పైకి వచ్చి నైనా సోము సోము అని చెప్పి అరిస్తే మళ్ళా నేను మా పెద్ద మేనమామ వచ్చి పెద్ద ఘనకార్యం చేసిన దిగరా అని చెప్పి దించుకొని పైకి పోయినాము. ఆంజనేయ స్వామికి కుంకుమార్చన చేసినాము, కోదండరామ స్వామికి కుంకుమార్చన చేపించి నేరుగా బళ్ళారికి వచ్చినాము. అప్పుడే ఎల్ఐసి జాబ్ వచ్చిందని లెటర్ వచ్చింది ఇంటికి. ఆయన మహత్యము ఒకటి కాదు, అంటే లైఫ్లో ఇంకా చెప్పుకుంటా పోతే నేను మీకు 3 రోజులు కావాలి నాకే ఆంజనేయ స్వామి మహత్యాలు చెప్పాలంటే. అంత అంటే ఇప్పటికే అందుకే అంత ఆరాధన అంటే ప్రాణదేవుడు నాకు. అయితే నా శరీరమే ఆయనకు అర్పించేసినాను. ఆయన నువ్వు ఏం చేసినా స్వామి నీ ఇష్టం అని చెప్పి. మీకు ఎంతమంది సంతానం? 2 కొడుకులు. మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? అదే గుడూరే, నెల్లూరు. నెల్లూరు జిల్లా గుడూరు. అరేంజ్ మ్యారేజేనా? అయ్యో దేవుడు, కాదు ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకులకి అవన్నీ యాడ్ ఉంటాయి చెప్పండి. వేరే అట్లని కాదు, అట్లా 1992 అవన్నీ ఎక్కడ ఉన్నాయి. ఎప్పుడైతేనే సార్ ప్రేమ చాలా మంది ఈ రోజుకి రిటైర్డ్ అయ్యే స్టేజ్ లో, అంటే రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యే స్టేజ్ లో కూడా అప్పట్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నీట్ గా అరేంజ్డ్ మ్యారేజ్, మా పంట రెడ్లే కాబట్టి అక్కడ చేసుకుని వచ్చి ఇక్కడ బాగా ఇక్కడ ఉన్నారు. మీకు ఇద్దరు పిల్లలు? కొడుకులు. కొడుకులు కొడుకులు కొడుకు జనార్దన్ రెడ్డి గారికి సార్? కూతురు బ్రహ్మిణి, కొడుకు కిరీటి. కిరీటి. మరి అన్నగారికి సార్? అన్నకి 2 కొడుకులు. అన్నకు ఇద్దరు కొడుకులు. పెళ్ళి అయిపోయాయి సార్? పిల్లలకా? అందరికీ పిల్లలకి ఇంకా పెళ్లి కల బ్రహ్మిణికి మాత్రం అయింది అంతే మా ఇంట్లో. అప్పుడే విన్నాం రండి, బ్రహ్మిణి పెళ్లి కూడా అసలుకి భూమి ఆకాశం ఏకమైందా అన్నంత. తమ్ముడు ఒకే కూతురు చేయాలనుకున్నాడు. విమర్శల్ని తమ్ముడు విమర్శల్ని ఎప్పుడూ లెక్క చేయడు. తమ్ముడు తను ఏమనుకోవాలని అనుకుంటాడో అది చేస్తాడు అంతే. ఒక్క కూతురు, ఒక్క కూతురుకి గ్రాండ్ గా చేయాలనుకున్నట్టు చేసినాడు. అవంతా లెక్కకి లేదు, కూతురు పైన ప్రేమ అలా చూపించినాడు అంతే. మీ కుమారుని పెళ్లి కూడా అలాగే జరుగుతుంది? లేదు సార్, నేను సింపుల్ గా చేసుకుంటాను.
మీకంటే ఆ రోజు అవకాశం లేకపోయింది. ఈరోజు మీ కుమారుడు ఎవరినైనా ప్రేమిస్తే? అటువంటి ఛాన్స్ లేదండి. మీలాగే వాళ్ళు కూడా శాంతమవుతున్నారు. శాంతమవుతుంది అయితే ఇంకా వాళ్ళకి ఆ ఛాన్స్ అంటే లేదు. లేదు మీ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు వాళ్ళు. మమ్మల్ని మిమ్మల్ని ఫాలో అవుతే ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా? లేదు సార్, లేదు. ఇద్దరు రారు. ఇప్పుడు ప్రజల పట్ల మీకు మంచి ఆదరణ ఉంది, ప్రజలకు మీతో మంచి సత్సంబంధాలు సార్. మాకి ఇప్పుడు మేము మా ఇంట్లోనే మేము విమర్శకు ఏం గురి అవుతున్నామనంటే కష్టపడి సంపాదించిన డబ్బులంతా పోడుతున్నారు అని చెప్పి ఇది వచ్చే విమర్శకు గురవుతున్నాం బర్రెలతో. కాబట్టి ఇక్కడికే క్లోజ్ సార్. అంతే, కొడుకులు లక్షణంగా ఏదైనా బిజినెస్లలో సెటిల్ అయిపోతే సార్. ముగ్గురు అన్నదమ్ముల పిల్లలు కూడా ఎవరు కూడా రాజకీయాలకు రారంటారు? అన్న కొడుకులు తెలియదు నాకు. తమ్ముడు కొడుకు కూడా రాడు. వాడు అంతే సినీ ఫీల్డ్ లేకుంటే ఏదైనా బిజినెస్ ఏదైనా చేసుకుంటారు. సినీ ఫీల్డ్ అంటే ఏం చేస్తాడు సినిమాలో? ఆహా, కాదు చదువుతున్నాను ఇంకా. ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు లండన్ లో చదివేదానికి వెళ్ళాను. అంటే వానికి ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఏదైనా హీరోగా ఖచ్చితంగా. భవిష్యత్తులో దేవగౌడ గారి మనవుడు చూసాం మేము. నిఖిల్, నిఖిల్ భవిష్యత్తులో గాలి గారి వారసుని కూడా సినిమాలో చూడొచ్చు. కిరీటిని చూడొచ్చు తొందరగా. ఖచ్చితంగా ఖచ్చితంగా చూడొచ్చు. మరి మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది? అన్న పిల్లలకి? వీళ్ళు ఇంకా మీ భవిష్యత్తు మంచి చదువులు చదువుకున్నారు. పెద్దోడు ఎంటెక్ కంప్లీట్ అయ్యి IEEE నెదర్లాండ్స్లో చేసుకొని వచ్చినాడు. మళ్ళా రోమ్లో ఏదో జాబ్ వచ్చిందంట, రీసెర్చ్ జాబ్. అక్కడికి పోతామని చెప్పి చెబుతున్నాడు. చిన్న కొడుకు MBA కంప్లీట్ చేసుకొని వచ్చినాడు జర్మనీ నుంచి. వాడు ఏదో కంపెనీ పెట్టుకొని నేను చేసుకున్నా. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి సార్? తమ్ముడు లాంటి వాడే. ఇప్పుడు ఏపీ ఎన్నికలు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఏపీ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు కదా. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు, ఆ గిఫ్ట్ ఎలా ఉంటుంది అని చాలా ఆతృతగా ఎదురు చూస్తారు అందరూ కూడా. నేను మా స్టేట్ పాలిటిక్స్ మాత్రమే, ఆ స్టేట్ గురించి ఆలోచన కూడా చేయాలి భగవంతుడు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీరు ఏమైనా అంచనా వేశారు? లేదు సార, లేదు సార. మాది ఒకటే, మా స్టేట్ ఒకటే. మేము బీజేపీని అధికారంలోకి తేవాలి అంటున్నారు కదా. అంటే మీ తమ్ముడి పార్టీ? ఈయన తమ్ముడు, ఆయన అన్న. ఎవరు అన్నకు తమ్ముడు గుడి పెట్టేసారు. ఎవరు గెలిచినా ఏం ప్రాబ్లం లేదు, తమ్ముడు గెలిచినా చేయకూడదు. ప్రజల సంక్షేమం చూసుకునే వాళ్ళు గెలవాలి అంతే. ప్రజల సంక్షేమము ఎవరైతే బాగా చూసుకుంటారంటారు? అది మనకి ఎట్లా తెలుసు సార్? ఆంధ్రది కర్ణాటక కదా మనది. కర్ణాటకది ఇటీవల మీ యడ్యూరప్ప గారు కొన్ని వివాదాలు చెప్పుకున్నట్టున్నారు. ఏం లేదు సార్, పాప ఆయన ఊరికి ఆయన్ని ఎట్లా చెప్తారు కానీ మంచి వ్యక్తి. సంభాషణ నాదే అని ఆయన అది ఒప్పుకున్నాడు. అది చేసినాడు కూడా, తప్పేం లేదు. ఒక ఇది పార్టీ అధికారంలోకి రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. కాబట్టి పార్టీ అధికారం లేకుంటే అడ్డదారులు రావడం? అడ్డదారు ఏం కాదు సార్. అది వాళ్ళు ఎవరు పిలుచుకుని పోయి మాట్లాడించినారు అంతేగాని. పిలుచుకుపోతే మాట్లాడించడం కానీ చిన్న కురాడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన చేసినాడు. లీడర్, ఒక పార్టీ పెట్టాడు, ఒక పార్టీ వ్యవస్థాపకుడు. ఇంకొక చిన్న డౌట్ సార్, అదే బిఎస్ఆర్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటారు? బిఎస్ఆర్ పార్టీ అదే, అది శ్రీరాముడికే తెలియదు సార్. అది ఆ రోజు ఏదో కొంచెం చేస్తే శ్రీరాములు వైపు అడుగులు వేశారు కదా ఆ రోజు బిఎస్ఆర్ పార్టీ పెట్టి. నేను వెళ్ళా, నేను అంటే న్యూట్రల్గా ఉండిపోయినాను నేను యాక్చువల్గా. అంటే శ్రీరాములు గారు మీ సహోదరుడు, మీ ముగ్గురు తర్వాత ఆయన కూడా నాలుగు. కరెక్ట్, అంటే పార్టీ కోసం మేము కష్టపడినాము. అంటే ఎమ్మెల్యేకి ఎందుకు పెట్టారనేది మీకు ఐడియా లేదంటారా? లేదు సార్, అది అదే యడ్యూరప్ప గారు పోవడము, ఈయన పోవడము, ఇద్దరు ఒకేసారి అట్లా. అంటే రాజకీయంగా అక్కడ వాళ్ళకి అది ఏం తెలియదు, రాజకీయంగా ఏం జరిగిందో. మొత్తానికి మనసు మార్చుకొని ఇట్లా పార్టీ పెట్టారు. మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ పార్టీకి వచ్చేసినారు. కాబట్టి ఈసారి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా శ్రీరాములు? లేదు సార్, లేదు లేదు సార్. గాలి సోదరులు అన్నది అయితే పెద్ద ఛాన్సే లేదు, ఛాన్సే లేదు. దాని గురించి ఆలోచన కూడా చేయడం లేదు. ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపెట్టరు, వెళ్ళిపెట్టాం. గాలి బ్రదర్స్ బళ్ళారికి మాత్రమే పరిమితం అయిపోతారు. ఇది ఇంతే ఇంకా కర్ణాటక స్టేట్కి, కర్ణాటక స్టేట్ ముఖ్యంగా బళ్ళారి జిల్లాకు పరిమితం అయిపోతారు. అయితే ఎప్పటికైనా ఈ కేసులన్నీ వీగిపోయి, కేసులన్నీ కూడా క్లియర్ అయిపోయి గాలి గారు మళ్ళీ క్లీన్ చిట్తో బళ్ళారిలోకి అడుగు పెడతారన్న నమ్మకం ఉందా మీకు? 100% ఉంది, 100%. మరి ఈసారి కేంద్రంలో మళ్ళీ యూపీఏ సర్కార్ వస్తే అంటే యూపీఏ సర్కారు వచ్చేదానికి ఛాన్సే లేదనిపిస్తుంది నాకు.
మళ్ళా మోదీ గారు మోదీ గారే ప్రధానమంత్రి అవుతారు అనేది కావచ్చు. మీరు ఆంజనేయ స్వామి భక్తుడిగా ఆ బొట్టు పెట్టుకున్నా, మీరు బీజేపీ కాబట్టి ఆ బొట్టు పెట్టుకున్నారని అందరూ అంటారు అది, కానీ మీరు ఆంజనేయ స్వామి భక్తుడిగా ఆ బొట్టు పెట్టుకున్నారు, కాషాయపు కండుబా చేసుకున్నారంటే కాషాయపు ఉంటే పెట్టుకున్నారని అంటారు ఎవరైనా. అందుకు అది మనసులో కూడా అదే ఉంటారు కాబట్టి మోడీ గారు అని అంటారు. కానీ కేంద్రంలో చూస్తే ఆ పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారు ఈసారి ప్రధాన ఛాన్సే లేదు సార్, మోదీ గారే. ప్రజలు సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు కూడా కోరుకుంటున్నారు మోదీ రావాలని. అంటే దేశాన్ని రక్షించినాడు మొన్న, దేశానికి రక్షణగా ఉన్నాడు, దేశానికి అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నాడు. ప్రతి అంటే ఆటో నడుపుకునే వాడికి కూడా ఒక పెన్షన్ స్కీమ్ చేసినారంటే 3,000, దానికన్నా ఇంకా ఏం కాదు చెప్పండి. ఒక ఆటో నడుపుకునేది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వాళ్ళకి 3,000 రూపీస్ పెన్షన్ ఇప్పుడు ఏం స్టార్ట్ అయిందో అది ఎంత అనుకూలమైపోయిందంటే వాళ్ళకి ఒక విశ్వాసం వచ్చింది, దృఢమైన విశ్వాసం. ఈ మనిషి మన కోసం ఉండాడు అనేది వాళ్ళకి విశ్వాసం వచ్చేసింది. కాబట్టి మోదీ గారికి ఓటేస్తారు ప్రతి ఒక్కరు. ఓకే, ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో కూడా మోదీ తీసుకుంటే నిర్ణయాల వల్ల కూడా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా ఏపీ వైపు చూస్తున్నాయి. దేశాన్ని అభివృద్ధి చేసే మనిషి ఒక రాష్ట్రాన్ని వదలడు, ఆయన ఆ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధిలోకి తెస్తాడు ఖచ్చితంగా. ఫండ్స్ జాస్తి ఇవ్వడం కానీ, అది వాళ్ళని అడగాలి సార్. బళ్ళారి అంటే కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి రాయలసీమ జిల్లాలకు, ఇప్పుడు అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. అనంతపురం నుంచి కూడా కొంతమంది ఈ ఉరవకొండ ఈ ప్రాంతం వాళ్ళు కూడా ఆరోగ్య సమస్యలు ఏమంటే బళ్ళారికి వచ్చే పరిస్థితి. కానీ బళ్ళారిలో కూడా మెడికల్గా అంత డెవలప్మెంట్ లేదు అంటుంటారు. అంటే ఒక బెంగళూరు తరహాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని బళ్ళారిలో ఏర్పాటు చేయాలి, ఇక్కడ ఇది కూడా ఇక్కడ మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలనేది చాలా సంవత్సరాల నుంచి వస్తున్న డిమాండ్ కోరిక. అయితే గతంలో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేస్తామన్నారు, హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు, అది ఇంతవరకు కూడా కార్యరూపం దాల్చుకోలేదు. దాని గురించి ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్తారు? తమ్ముడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండేటప్పుడు హాస్పిటల్ ప్రారంభమయ్యి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. కానీ వీళ్ళు ఇంతకు ముందు 5 ఇయర్స్ అనిల్ లాడ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్ని పదే పదే అసెంబ్లీలు కూడా ఒక ప్రశ్న అడిగాను, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని. త్వరగా చేస్తాము త్వరగా చేస్తామని ఆన్సర్ చెప్తున్నారే కానీ ఇంతవరకు ఓపెన్ చేసిన దానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపడం లేదు. కాబట్టి దాని గురించి కూడా ఒక పోరాటం జరగాల్సి వస్తుందండి. నేను మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే 100% అది నేను చేసేస్తాను, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేసేస్తాను. ఇప్పుడు బీదవాళ్ళకి ఇళ్ళు గురించి పాపం అడిగేవాళ్ళు, ఆ బీదవాళ్ళ కోసం అని చెప్పి జనార్దన్ రెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండేటప్పుడు శ్రీరాముడు గారు జనార్దన్ రెడ్డి ఇద్దరూ పోయి NMDCతో, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో 19.5 crores తెచ్చారు అమౌంట్. 300 acres ల్యాండ్ రైతులకి 25,000 రూపాయలు ఇచ్చి మేము కొన్నాం. 300 acres అంటే బీద ప్రజలకు ఇళ్ళు కట్టాలని చెప్పి ఈరోజు ఆ కళ సాకారమవుతా ఉంది. 5,616 ఇళ్ళు భూమి పూజ జరిగింది, ఇప్పుడు ప్రారంభమవుతాయి ఇళ్ళు జనానికి. ఇల్లు నిర్మించారు, నీటి సమస్యలపై పోరాటం చేస్తున్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంకా ఎలాంటి అభివృద్ధి చేశారు అంటే 2 టర్మ్లు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు సార్, మేయర్గా చేశారు, మున్సిపల్ వైస్ చైర్మన్గా చేశారు, ఇన్ని చేశాను. బళ్ళారి నగరానికి స్మార్ట్ సిటీ తేవాలని ఒక కళ ఉంది, ఆ కళ నెరవేరేటట్లు నెక్స్ట్ నేను ప్రయత్నం చేసుకుంటా. ఇప్పుడు పాడి పరిశ్రమకు మీరు కేఫ్స్ అంటే ఒక చైర్మన్గా, ఫెడరేషన్ చైర్మన్గా చేశారు కదా, ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో పాడి పరిశ్రమ ఎలా ఉంది, పాడి పరిశ్రమని మరింత అభివృద్ధి చెందడానికి ఏం చేస్తే బాగుంటుంది? చాలా బాగుంది, ఇప్పటికీ బాగుంది, సెకండ్ ప్లేస్లోనే ఉంది ఇప్పటికీ. ఫస్ట్ ప్లేస్లోకి రావాలంటే అమూల్ వాళ్ళు ఉన్నారు, అమూల్ వాళ్ళని దాటాలి అని అంటే ఇంకా కొంచెం ఈ నార్త్ కర్ణాటక అభివృద్ధి కావాలి పాడి పరిశ్రమ. అంటే దానికి ఏం చేయాలంటారు? అంటే రైతులను ప్రోత్సహించి, రైతులకు ఇప్పుడు చూడండి 6 రూపాయలు ఒక లీటర్కి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది, ఒక లీటర్కి 6 రూపాయలు. కాబట్టి బాగానే ఈ పక్క ప్రాంతం అభివృద్ధి అయిందంటే, ఈ సౌత్ కర్ణాటక ఏముందో మన బెంగళూరు, మైసూరు, కోలారు, మండ్యా, హాసన్ను ఈ ప్రాంతంలో పాలు ఎక్కువ ప్రొక్యూర్మెంట్ అవుతుంది, ఇక్కడ తక్కువ అవుతూ ఉంది. అదే ఈక్వల్గా ఇక్కడ కూడా అయింది అని అంటే 1 అయిపోతుంది కర్ణాటక. సార్వత్రిక ఎన్నికల నగరం పోయింది, మీకు 2 విడతలో ఎలక్షన్ ఉండబోతుంది. అంటే 2 విడతలో తొలి విడతగా కర్ణాటకలో బెంగళూరులో 18వ తారీఖు ఎన్నికలు ఉంటాయి, బళ్ళారిలో 23వ తారీఖు ఎన్నికలు ఉంటాయి. 23 సార్ లోక్సభ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపబోతున్నారు? శ్రీరాములు, యడ్యూరప్ప అందరూ కలిసి డెసిషన్ తీసుకుంటారు. అది ఆయన శ్రీరాములు గారు ఎవరిని ప్రతిపాదిస్తారో వాళ్ళని మేమంతా కష్టపడి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం.
ఇంకా దాంట్లో ఎలాంటి ఓడిపోతుంది? మోదీ గాలిలో ఎవరు ఓడిపోయే క్వశ్చన్? మోదీ గాలి అప్పుడు అంటే ఈ బై ఎలక్షన్ కాబట్టి ఆ స్టేట్ గవర్నమెంట్ అందరూ వచ్చి ఇక్కడే కూర్చొని వేసుకున్నారు, వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినారు కాబట్టి మన తమ్ముడు లేడు ఇక్కడ కాబట్టి. మైనింగ్ మాఫియాతో చూస్తున్న వారికి ఎన్నో విషయాలు మీరు తెలియజేశారు. చూద్దాం సార్ మరి భవిష్యత్తులో గాలి బ్రదర్స్ రాజకీయంగా ఇంకా ఎలా ముందుకు పోతారు, గాలి బ్రదర్స్ యొక్క హవా అంటే ఎంతమందికి వారు ఆక్సిజన్ అందించబోతున్నారు అన్నది కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా చూద్దాం. ఐఎమ్ గాలి సోమశేఖర్ రెడ్డి, బ్రదర్ ఆఫ్ గాలి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే బళ్ళారి సిటీ. వాచ్ మై ఇంటర్వ్యూ ఆన్ హై డ్రీమ్ విత్ నాగరాజ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్.